పైన షేర్ చేసింది ఒక స్టేట్మెంట్ అండి, రిగార్డింగ్ దట్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అలాట్మెంట్. ఇది కొద్ది రోజుల క్రితం నేను చూశాను, ఈ ఫోరంలో పెట్టారు. అయితే మేము మా వైఫ్ పేరున 10 లాక్స్ ఇన్వెస్ట్ చేశాము అంటే మాకు కూడా ప్రాక్టికల్గా 10,000 షేర్స్ అలాట్ చేయాలి. ఇది 2020లో పెట్టాము, కానీ నాకు ఈ లెటర్ వచ్చే వరకు అసలు ప్రిఫరెన్షియల్ షేర్స్ ప్రాక్టికల్గా ఏదైనా ఇన్వెస్టర్కి అలాట్ చేశారా అన్న విషయం మాకు తెలియదు. మాకు ఎప్పుడు కూడా ఇలా రిలాట్ చేశామన్న విషయం ఎప్పుడు చెప్పలేదు. యాదృచ్ఛికంగా ఈ లెటర్ చూసేప్పటికి నాకు అర్థమైంది ఇలాగ ఓహో చేశారని చెప్పి, సమ్టైమ్ ఇన్ ద లాస్ట్ మంత్. అప్పుడు ఇమీడియట్గా నేను పద్మ గారిని ఆకేళ్ళ అనురాధ గారితో సార్లు ట్రై చేస్తే విత్ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఒకసారి ఫోన్ ఎత్తారు, పర్సనల్గా చెప్పాను, వాళ్ళకి మెసేజెస్ కూడా పెట్టాను. చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, లేదండి మేము రేపు ఆఫీస్కి పోయి కనుక్కొని ఏ విషయం మీకు చెప్తాము అని చెప్పి చెప్పారు. కానీ ఇప్పటివరకు నాకు వాళ్ళు ఏ రకమైన సమాచారం ఇవ్వలేదండి. అయితే ఆ రోజు ఫోన్ చేస్తే మాట్లాడినప్పుడు డ్యూరింగ్ ద కాన్వర్సేషన్ ఏం చెప్పారంటే, సార్ ఈ షేర్స్ అలాట్ చేయాలంటే ఇన్వెస్టర్స్కి డీమ్యాట్ అకౌంట్ ఉండాలి, డీమ్యాట్ అకౌంట్ లేని వాళ్ళకి ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ డిఎంఏ అకౌంట్స్ ఓపెన్ కూడా చేయించి మరీ మేము షేర్లు ఇచ్చాము అని చెప్పారన్నమాట. అప్పుడు నేను ఏమంటే, మీరు అయితే మరి ఏ రకంగా మీరు మా మిసెస్కి డీమ్యాట్ అకౌంట్ లేదని మీరు కంక్లూడ్ చేసి మాకు ఏమి కమ్యూనికేట్ చేయలేదు, మీరు నాకు ఒక మెయిల్ కానీ ఒక లెటర్ కానీ ఒక ఫోన్ కానీ ఎప్పుడు చెప్పలేదు అన్నారు. ఇందులో ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఇట్ ఈస్ నాట్ సింపుల్ దట్ ఏదో మేము వద్ద డబ్బులు పెట్టాము షేర్లు ఇచ్చారా లేదా అనేది కాదు. ఇక్కడ ఏంటంటే, మీకు కనుక ప్రిఫరెన్షియల్ షేర్లు ఇస్తే దాని మీద మీకు వచ్చేదాన్ని డివిడెండ్ అంటారండి. అప్పుడు డివిడెండ్ మీద మీకు ట్యాక్స్ లయబిలిటీ తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా ఈ ఇచ్చిన అమౌంట్ని మీరు ఒక డిపాజిట్గా తీసుకున్నట్టయితే దాని మీద వచ్చిన దాని మీద మీకు ఇన్కమ్ ట్యాక్స్ నార్మల్ మీ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ల ప్రకారం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 2020లో పెట్టాక మాకు అఫ్కోర్స్ మన 23 వరకు వాళ్ళు ఇందు మీద 15% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. అంటే 10 లక్షల మీద 1.5 లాక్స్ అంటే అందులో 10% డిడక్ట్ చేసి 1,35,000 క్రెడిట్ చేస్తున్నారు. అయితే మొన్నటి వరకు ఇది అంటే 24 కాదు 23 వరకు చేస్తారు, కానీ అన్ని ఇంట్రెస్ట్లతో పాటు చేయకుండా డిలేడ్గా చేసి మాకేదో ఈ మీటింగ్ అవ్వలేదండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ అవ్వలేదు, ఇది అదే అని చెప్పి జూన్ జూలై ఇస్తున్నారు. సరే మేము దానికంతా పెద్ద పట్టించుకోలేదు, ఈసారి అయితే అసలు ఏది ఇవ్వలేదు అనుకోండి ఏ ఇంట్రెస్ట్. అయితే ద పాయింట్ ఏంటంటే, ఇవ్వడం వల్ల మేమేంటంటే దాని ఎంటైర్ అమౌంట్ మీద మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అయితే ఇదే ఇలా షేర్లు ఇచ్చుంటే డివిడెండ్ మీద మీకు వేరే అసలు ఇన్కమ్ ట్యాక్స్ కాంపిటీషన్ డిఫరెంట్ క్రైటీరియాలో ఉంటుంది అనమాట. ఇప్పుడు చివరికి వితౌట్ కాంప్లికేటింగ్ ది ఇష్యూ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకే కంపెనీలో ప్రిఫరెన్షియల్ షేర్స్ అని చెప్పి ఇచ్చినప్పుడు ఇందు మీద అందరికీ ఒకే రూల్ ఉండాలి కదా. కొంతమంది ఇన్వెస్టర్స్కి ఫిజికల్గా షేర్లు డిమాండ్ ఫామ్లో షేర్లు అలాట్ చేసి కొంతమందికి ఇన్వెస్టర్స్కి షేర్లు ఇవ్వకపోవడం అనేది ఈజ్ ఐ థింక్ నాకు ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు తెలియదు. అట్లా జనరల్గా ఉండదు. ఎప్పుడు మనం అడిగినా కానీ నెలలేనా కానీ దీనికి ఏ రకమైన బాధ్యతాయుతమైన ఆన్సర్ కానీ ఏమీ లేదండి. నేను పెట్టిన మెసేజ్లు కూడా వాళ్ళు మెసేజ్లు ఓ టైం తర్వాత డిలీట్ అవుతాయని ఏదో పెట్టుకున్నట్టున్నారు. సో డిలీట్ అయిపోయి నా దగ్గర కూడా వచ్చిన టెక్స్ట్ మెసేజ్ అయితే లేదు, కానీ ఈ క్లారిటీ లేదండి. ఇట్లాంటి విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ ప్రొసీజర్లుగా చాలా మిస్టేక్స్ మరి డెలిబరేట్గా చేశారో లేదంటే అనుకోకుండా చేశారో అనేది తెలియదు. సో ఇది కూడా ఒక విషయం ఉన్నది. యాక్చువల్గా దిస్ ఈజ్ ఆల్సో నాట్ లీగల్లీ కరెక్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే ఒక కంపెనీలో ఒక పర్పస్కి డబ్బులు తీసుకున్నప్పుడు ట్రీట్మెంట్ ఒకేలాగా ఉండాలి కదా. ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ షేర్ చేస్తున్నానంటే ఇలాగ చాలామందికి అయిందేమో నాకు ఐడియా లేదు, కానీ ఇది కరెక్ట్ కాదు కదా. అట్లీస్ట్ మనకి ఇప్పుడు అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతున్నాయి, ఎవరిని ఇదొకటి. ఇంకోటి నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, నాకు అది మరి నిజమా లేకపోతే అది ఒక ఫేకా తెలియదు, ఏదో ఒక ఆడియో మెసేజ్ ఏదో చూశాను, ఏదో మీరు 4 లక్షలు పెట్టారు కాబట్టి మీకు 4,000 ఇస్తున్నాం అని. అంటే ఇది ఎంత చాలా ఆశ్చర్యంగాను చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది అది వినడానికి. అసలు యాక్చువల్లీ హౌ దే కెన్ డూ దాట్. అది 10వ తారీఖు అన్నారా డైట్ వెళ్ళిపోయింది, ఏమి తెలియట్లేదండి. చాలా ఆగమగోచగా ఉంది, ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఏదైనప్పటికీ ఇది నేను ఫోరంలో
అంటే కొంచెం అందరికీ జస్ట్ ఇన్ఫర్మేషన్లా ఇస్తున్నాను అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది బాధపడ్డారు కాబట్టి ఐ కెన్ ఓన్లీ ప్రే గాడ్ దట్ గుడ్ సెన్స్ విల్ ప్రివైల్ అండ్ యూనో సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీబడి. అంతకంటే ఇప్పుడు మనం ఏదో వేరే ఇంకా మేము చెప్పే ఏం చెప్తాం, ఆల్రెడీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు రిజాల్వ్ ద ఇష్యూ అండ్ ఐ విష్ దే విల్ బి సక్సెస్ఫుల్ అండ్ సూనర్ వీ విల్ గెట్ ఆల్ ద మనీ. సో ఇది పర్టికులర్గా ఇన్స్టెంట్ కేసు ప్రిఫరెన్స్ షేర్లో ఇదండి విషయం. కొంతమందికి షేర్లు అలాట్ చేశారు, కొంతమందికి చేయలేదు, కొంతమందికి ఏమో సేమ్ డబ్బులు అందరికీ సేమ్ హెడ్లో కలెక్ట్ చేసి కొంతమందికి ఇంట్రెస్ట్ రూపంలో ఇస్తున్నారు, కొంతమందికి ఏమో షేర్లు ఇచ్చామని వాళ్ళకి లెటరే షేర్ చేశారు ఇంతమంది గ్రూప్లో. సో సరే ఎందుకులే అన్నిటికీ అనవసరంగా ముందే గొడవ చేసుకోవడం, అసలు అడుగుదాము ఏంటి అని అడిగితే నెలాళ్ళు అయిపోయింది, అసలు కబురు లేదు, మర్నాడు మేము ఆఫీసులో కనుక్కొని చెప్తామని అనురాధ గారు చెప్పారు. ఇప్పటిదాకా దానికి ఏమి ఆన్సర్ లేదు, ఏం పాడలేదు, ఏం లేదు, మాట్లాడడానికి ఆస్కారం లేదు, అవకాశం లేదు, ఇలా ఉంది పరిస్థితి. థ్యాంక్ యూ. గిరిప్రసాద్ శర్మ గారు, నా పేరు గోటేటి నాగరాజు అండ్ మై వైఫ్ నేమ్ ఈజ్ గోటేటి కవితారాణి. వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ల్యాండ్ ఇన్ సిద్దిపేట్ ఇన్ 2006 అండ్ ఐ సా అబౌట్ ధన్వంతరి ఫౌండేషన్ ఇన్ లీడింగ్ న్యూస్ పేపర్ వేర్ ఆల్ ద బ్రాహ్మిన్ స్టాల్వార్డ్స్ లైక్ అరవింద్ రావ్ అండ్ పివిఆర్కే ప్రసాద్ ఎవ్రీబడి వాజ్ దేర్. సో దట్ అట్రాక్టెడ్ మీ అండ్ ఐ జాయిన్డ్ బై పర్చేసింగ్ యాజ్ అ డోనర్ టూ అండ్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ 500 స్క్వేర్ యార్డ్స్. ఇట్ గాట్ అలాటెడ్ అండ్ దే హ్యావ్ సబ్సిక్వెంట్లీ డన్ ద రిజిస్ట్రేషన్ అండ్ సెండ్ ద డాక్యుమెంట్స్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఫాలో అప్. దట్ రియలీ ఇంప్రెస్ మీ అండ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ధన్వంతరి. అండ్ ఆఫ్టర్ 2008 విచ్ ఐ రిసీవ్డ్ ద సిద్దిపేట్ డాక్యుమెంట్స్ దెన్ ఇన్ 2016 ఐ వాజ్ నాట్ కీపింగ్ వెల్ సో ఐ థాట్ ఐ ఇన్వెస్ట్ ద మనీ టు గెట్ బెటర్ ఇంట్రెస్ట్ అండ్ ది ఇంట్రెస్ట్ వర్ నాట్ సో హై లైక్ 18% 20-22% విచ్ ఆర్ డెఫినెట్లీ ఇండికేటివ్ ఆఫ్ ఎ ఫ్రాడ్. అండ్ దిస్ ఇస్ ఆల్సో బ్రాహ్మిన్ కమ్యూనిటీ అండ్ దిస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ 50 పీపుల్ త్రూ ద ధన్వంతరి వాణీ అండ్ నాట్ వెరీ మెనీ వర్ ఇన్వైటెడ్. So I got attracted and I invested this money. During that time in 2016-17 I invested in a small amounts and the interest were paid regularly and they got matured and the matured amounts were also paid on time and then I subsequently renewed the investments. One Miss Krishna Kumari and Uma Devi were the first contacts who approached me while I was in 2016 investments. Later on they were they have this set up a marketing agency and people like Satyavati were calling us for investments. They were just informing, they were not forcing, but looking at the the track record and interest were coming by 4th or 5th of every quarter without fail, I believed and I started investing little more money. And in 2020, I was not well, so I wanted little more money. So I sold my flat and invested the money in 2021 after speaking to Anuradha. And she said, within 1 month of notice, we will repay the money to you. I believed and I invested as the interest were coming on time in 2021 for me at least. Later on when I told her I don't need money in 1 month, I'll give you 3 months notice but ensure that you pay that money, refund to us as I need to buy the property again. I asked them and made a commitment from Kamalakar Sharma also in October 27, 2022. He said you will be paid in 1 month's time or 2 months' time. Then I went ahead and checked with Anuradha also for commitment of this. Then she gave me a schedule on January 29 after 3 months of rigorous follow-up. She took a conference call with Padma, who is the marketing head, and herself, and they gave a schedule on January 29, 2023. By June, July, they will be paying the complete investments, which are around 84 lakhs at that time. Now they started off. After so much of follow-ups, nothing happened and the investments were not, the principal was not returned nor the interest were coming. Regular follow-ups and messages with her, they are as usual as with the case with others. There is no response. After some time, the phones will get switched off. Sometimes they will respond with an SMS. They are busy with office work and some account. This is DFI Victims Forum. Filing the audits, news read by Ms. WhatsApp.
Later presented on, by Mr. Giri Prasad Sharma. Late Night News Now by Sivaraj Srinivas. We engage with victims and survivors and other stakeholders through creative initiatives, the media and social media, and by carrying out surveys and hosting focus groups, seminars and conferences, all to inform our research and policy advice. Oversight of services to victims and survivors is one of the statutory duties of the Victims Forum. However, few intelligent people trying and thinking about how to capture this case, they are playing roles on both sides with DFI and DBF. Unfortunately, some community elders trying to spoil this issue by protecting Mr. Kamalikara Sharma, but they don't know who has invested huge amounts in DFI. Once national level investors shout, all the mediators will step down. Midnight News stands close now. Wait for fresh news tomorrow. Serious action against them, and a lot of lives are put to jeopardy, and my personal life and our wife's health, my children's education, everything is in doldrums now. We need any action that to be taken. We are in support of the forum under the leadership of Giri Prasad Garu, then our Basavaraj Srinivas Garu and Dashnam Sharma Garu. We are confident, and we know for sure we will be able to get the money from these people. Thank you so much, sir. Thank you for hearing. DFI Victim Forum, Sabhyulandariki Namaste. Ippude Kamalakar Sharma Gari అమ్మగారి మాట విన్నాము. నవ్వాల ఏడవాలో తెలియట్లేదు. ఒకటైతే నిజం, ఏ కన్న తల్లైనా కూడా తన కొడుకు ఎంత దుర్మార్గుడైనా కూడా మంచివాడే అంటుంది. అందులో పెద్ద అసహజమేం అనిపించట్లేదు. కానీ ఆవిడ కూడా ఆ వీడియోలో ఎంత ధైర్యంగా మీ అందరినీ ఎదుర్కొందో చూస్తుంటే మరి నాకు మాటలు కావట్లేదు ఏం చెప్పాలి. రెండోది, సుబ్బారావు గారు అంటుంది ఆవిడ. ఓకే, మరి సుబ్బారావు గారు కమలాకర్ శర్మకి రిపోర్ట్ చేసే ఎంప్లాయీ ఆరు ఇంకో డైరెక్టర్. మరి మా అబ్బాయికి ఏమీ తెలియదంటే ఎన్నో ఆడియో మెసేజ్ల్లో చాలామంది కమలాకర్ శర్మ గారి నుంచి మాట్లాడారు. మరి ఆ ఎండి అన్న పొజిషన్ ఎందుకు తీసుకున్నాడో ఆయన. మరి నాకు ఒకటేసారి 20 ఏళ్లలో నాకు ఒక్కసారే ఫోన్లో దొరికాడు ఆయన. ఓకే, అప్పుడు ఏమంటున్నాడంటే నేను అడిగాను, సార్ మీరు ఒక ఎండి కదా, ఒక మెయిల్కి రిప్లై ఉండదు, ఒక ఫోన్కి కూడా రిప్లై ఉండదు, ఏం ప్రొఫెషనల్ ఇదేమండి ఇది? అది కాకుండా మళ్ళీ ఉన్న హాస్పిటల్ కాకుండా ఇంకో హాస్పిటల్ ఏదో కడుతున్నారు సార్. అది మరి ఎవరి డబ్బుతో కడుతున్నారో మాకు తెలియదు. కానీ అంటే నిజంగా నాకు వాట్సాప్ చూడడం రాదండి, మెయిల్ పెట్టడం రాదండి. అంటే అది మరి అమాయకత్వమా, లేకపోతే ఇంకా మన లాంటి వాళ్ళందరినీ మోసం చేయడమో తెలియట్లేదు. అయితే నేను ఇప్పుడు గిరిప్రసాద్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, చాలామంది సుబ్బారావు గారి పేరు ఆయన లేడు కదా మనలో, సో ఆయన పేరు తీసుకుంటే దే కెన్ గెయిన్ టైం అన్న ఉద్దేశంలోనేమో తెలియదు. కానీ సుబ్బారావు గారి మిస్సెస్ కూడా ఆయన పోయిన తర్వాత కూడా చాలాసార్లు మన ధన్వంతరి వాణిలో ఆవిడ కొన్ని ఆర్టికల్స్ రాసినట్టు నాకు గుర్తు, నేను చదివినట్టు గుర్తు. మరి ఆవిడని కాంటాక్ట్ చేశారా మీరు ఒకసారి? ఎందుకంటే పోయిన వాళ్ళ మీద అలిగేషన్స్ వేయడం, పోని ఆయన వెళ్ళిపోయాడు, ఆయనైతే పట్టుకోకూడదు కదా ఇవన్నీ. సో వాడు ఆవిడకైనా ఏమైనా తెలిసి ఉండొచ్చు అని, అంటే ఇప్పటి మీరే చేస్తుంటారు, నేను సలహా అనుకోకండి. నాకు అనిపించిన ఇది అదొకటి చేయొచ్చు మీరు. రెండోది, మీరు అంటున్నారు కదా 27వ తారీఖు నుంచి, దానికన్నా ముందర కూడా అసలు వీళ్ళ ధైర్యం దేని చూసుకుని ధైర్యమో అర్థం కాలేదు. మాట్లాడు అయితే సార్, ఒక్కసారి మనము ఈ ఆనందసాగర్ ల్యాండ్ దగ్గరికి కానీ అక్కడికి కానీ కూడా మనం, అంటే మీరు చెప్పిన కోరంలో అందరూ వెళ్ళక్కర్లేదు, కానీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని వెళ్ళి వచ్చే కూడా మనకి ఇంకా విషయాలు, తెలియని విషయాలు బయటపడతాయేమో అని నా ఉద్దేశం. మీరు చేస్తున్న ఈ పనికి అయితే మాటలు అయితే ఏం సరిపోవు. చాలామంది థ్యాంక్స్లు అవన్నీ చెప్తున్నారు. ఇంకా అంటే ఆ భగవంతుడే మిమ్మల్ని మీకు మీ మీద పోని చేయిస్తున్నాడేమో అనిపిస్తుంది మాకు. సో అందరూ విజయం జరగాలని నా ఆశయం. థ్యాంక్స్ అండి, బాయ్. నమస్కారం అండి గిరిప్రసాద్ గారు, నా పేరు వెంకోబరావు కాస్కేల.
ఇప్పుడు నిన్నటి ఇవాళ వీడియోలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ అమ్మాయి కాదు, వీళ్ళందరి కుటుంబం అంతా దోపిడీ దొంగల కుటుంబం. పైగా కొడుకుని సపోర్ట్ చేస్తే కొడుకు ఇంకా అమాయకుడు అంటున్నది అంటే వాట్సాప్లో కూడా ఆయన మెసేజ్ చూడు ఇటువంటివన్నీ చేస్తుంటే వీడియో ఎందుకు తీసుకున్నాం అడుగుతుంటే ఆమె ఎంత టెక్నికల్గా ఎంత ఇది పైగా ఎంత క్రిమినల్ మైండో తెలిసిపోతుందండి. పైగా మన గ్రూప్లో పెట్టేటప్పుడు ఇంకా యాక్షన్స్ తీసుకున్న నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఇంకా యాక్షన్స్ తీసుకునేటప్పుడు డైరెక్ట్ గ్రూప్లో పెట్టి ఈ కోవర్ట్ ఉన్నందువల్ల వాళ్ళకి ముందర చేయాల్సిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పొద్దున్న ఏకాదశి రోజు వెళ్ళిపోయి బయటకు వెళ్ళి అంత పని ఎవరు ఉంటుందండి, ఇద్దరు లేకుండా వెళ్ళిపోయేది అంటే వాళ్ళు తప్పించుకోవడానికి ప్లాన్ లేదా వాళ్ళ ఇంట్లో లోపల ఎక్కడ దాక్కొని ఉంటే మిమ్మల్ని లోపలికి వెళ్ళనీయకుండా వాళ్ళు అడ్డుబడినా ఉండాలండి. అయితే వెళ్ళి అడ్డుపడినా ఉండాలి అండ్ వాళ్ళు బయటకన్నా వెళ్ళిపోయి ఉండాలి. కాబట్టి ఈ రెండింటి ఏదో జరిగింది అంటే మనకు కలవడం ఇష్టం ఉండాలంటే వాళ్ళకి ఇంకా మనం దాని ఇంకా టైం ఇవ్వడము అనేది పైకి ఇంకోటి ఏంటంటే ఎంతసేపు టైం ఇచ్చినా కూడా వీళ్ళు ఏమవుతున్నదంటే మన వాళ్ళు బుకా ఇస్తున్నారు కానీ వాళ్ళకి మార్పు చలనం ఉండట్లేదండి. గట్టి ఈసారి మన తరఫున మనందరం మా చిన్న విన్నపం ఏంటంటే ఇంకా మనం నేరుగా చర్యలు తీసుకొని డైరెక్ట్గా రంగంలో దిగడితే తప్ప ఇంకా వీళ్ళకి టైంలు ఇవ్వడాలి, 10వ తారీఖులు 15వ తారీఖులు అన్నీ అయిపోయినాయండి. మీరు ఏమో వాళ్ళ అమ్మ కూడా ఆఖరికి ఇంత ముదురుగా మాట్లాడుతున్నారు, కొడుకుని సపోర్ట్ వెనకేసుకొస్తుందంటే ఇంతమంది ద్రోహాలు చేసినా కూడా ఎవరిలో చలనం లేదండి. దీన్ని కాబట్టి గట్టిగా చర్యలు తీసుకొని కోరుతున్నాను. నమస్కారం అండి, ధన్యవాదాలు. ప్రయత్నాలకు అందరికీ ఫుల్ సపోర్ట్ ఉంటుందండి, కానీ దీనికి ఏదైనా బాగా తగు చర్య గట్టిగా చేపడే వాళ్ళు బుద్ధి చెప్పాల్సిన అవసరం మాత్రం ఉందండి. నమస్కారం అండి, నా పేరు అనుపమ, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. 2019లో నేను 6 lakhs డిఎఫ్ఐలో ఇన్వెస్ట్ చేశానండి. యాక్చువల్గా 2015కి ముందర మాకు డిఎఫ్ఐ గురించి ఏమీ తెలియదు. మా అక్క ఒక ఆవిడ ఆంధ్రాలో ఒంగోలులో ఉంటున్నారు, ఆవిడకి ఒక డిఎఫ్ఐ లేడీ కన్వీనర్ పరిచయం అయ్యి ఆవిడ ఈ డిఎఫ్ఐ గురించి ఇంట్రడ్యూస్ చేసి దాని గురించి చెప్పిందట. ఇట్లా బ్రాహ్మిన్స్ ఆర్గనైజేషన్ ఫుల్గా బాగా యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి, సోషల్ యాక్టివిటీస్, మన బ్రాహ్మిన్స్ కోసమే వర్క్ చేస్తారు, మన బ్రాహ్మిన్సే ఇన్వెస్ట్ చేస్తారు ఇందులో ఇలా అనేసి. సరే ఆవిడ చూసి ధన్వంతరి వాణి అవి కూడా చూపించింది. సరే ఆవిడ ధన్వంతరి వాణి అవి చదివి ఈ మ్యాగజైన్ బాగుంది, దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీనిలో అనేసి చాలా ఇంప్రెస్ అయిపోయి ఆవిడ లైఫ్ మెంబర్గా జాయిన్ అయినారు ఈ డిఎఫ్ఐలో. ఆ తర్వాత ఆ విషయం నాకు చెప్పేది ఆవిడ నా సిస్టరు. సో నేను కూడా అప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను, ఈ ధన్వంతరి వాణి అవి చూశాను నేను కూడా. ఈ బ్రాహ్మిన్స్ కోసం మన బ్రాహ్మిన్స్ చేస్తున్నటువంటి ఒక మంచి సోషల్ వర్క్, నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, బ్రాహ్మిన్స్ కోసమే స్పెషల్గా ఈ వధూవర వేదికలు ఇవన్నీ పెట్టారు కదండి, చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది ఆ నరేషన్ అది చూసి నేను కూడా బాగా ఇంప్రెస్ అయిపోయాను దానిలో. అందువల్ల నేను కూడా దాంట్లో లైఫ్ మెంబర్షిప్ తీసుకున్నాను. ఆ తర్వాత 2018లో మా సిస్టర్ దీంట్లో ఈ ధన్వంతరి వాళ్ళు డిఎఫ్ఐ వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా స్కీమ్స్ ఏవో కండక్ట్ చేస్తున్నారు, కొంచెం హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేసి తెలుసుకొని ఆవిడ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నది. సరే ఆ విషయం నాతోటి సంప్రదించింది నా అక్క. సో నేనేంటంటే నాకేంటంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఇలా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా ట్రబుల్స్ ఉంటాయేమో అనేసి నాకు భయం మొదలు నుంచి నేను బ్యాంక్లోనే ఇన్వెస్ట్ చేసుకునేదాన్ని ఉన్న కొంచెం మనీ. సరే ఆ విషయంలో కొంచెం డౌట్గా ఉండి నేను సరే వాళ్ళని అడిగాను ఇలా ఫైనాన్షియల్ అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, మనం ఎప్పుడైనా ఏదైనా ఇన్వెస్ట్ చేసుకునే పని అయితే మన ఫైనాన్షియల్ సెక్యూరిటీ మన మన మనీ యొక్క సెక్యూరిటీనే కాదు, మనీ సెక్యూర్డ్గా ఉండాలా, లాంగ్ టైము ఎక్కడ మనం చేసుకుంటామో దాని సెక్యూరిటీ గురించి ఆలోచిస్తాం. రెండోది మనకు మనీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు మన హ్యాండ్కి రావాలని మనం అనుకుంటాం, ఎందుకంటే మనీ మనం ఎందుకు సేవ్ చేసుకుంటాము, ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేసుకుంటాం. యాక్చువల్గా నాకు ఆ ఆస్పెక్ట్ ఉంది. సో నేను అడిగాను ఆ లేడీని. సో ఆమె ఏమందంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిఎఫ్ఐ మెయిన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది, అక్కడ కన్సల్ట్ చేయండి, వాళ్ళు చెప్తారు మీకు అని అనేసి. మేము వెంటనే నేను హైదరాబాద్ ఫోన్ చేశాను డిఎఫ్ఐ మెయిన్ ఆఫీస్కి. అక్కడ లక్కరాజ్ పద్మజ అక్కడ అనురాధ గారి ఇద్దరితోటి నేను మాట్లాడాను. సో వాళ్ళిద్దరితో మాట్లాడితే వాళ్ళిద్దరిని ఈ విషయమే అడిగాను, ఇట్లా మీకు ఫైనాన్షియల్ స్కీమ్స్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేటు ఎలా అండి, మీ ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ ఏంటి, ఎలాగ ఈ ఆస్పెక్ట్స్ అనేసి నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇది మాకు 15 ఇయర్స్గా ఈ ఆర్గనైజేషన్ ఉందండి, బాగా స్టేబుల్గా ఉంది, మేము అన్ని యాక్టివిటీస్లో ఉన్నాము, మాకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు,
చాలామంది మా దగ్గర ఇన్వెస్ట్ చేశారు అండ్ దే ఆర్ గెట్టింగ్ మోర్ ప్రాఫిట్. సెక్యూర్డ్గా ఉంటుంది మీ మనీ కూడా, మీకు అవసరమైనప్పుడు అవసరమైనట్టుగా మీరు తీసేసుకోవచ్చు. మేము బ్యాంకులో పెట్టుకుంటే ఎలాగైతే మీరు అవసరానికి తీసేసుకుంటారో వెంటనే అలాగే మీరు రిటర్న్ తీసుకోవచ్చు అని ఆవిడ చెప్పింది. సో నేనేంటంటే కొంచెం ఓకే అట్లాగే బ్యాంకులో పెట్టుకున్నట్లు తీసుకుని, బ్యాంక్ అంటే వెంటనే ఇచ్చేస్తారు, వెంటనే వెళ్ళగానే మనం బాండ్ సబ్మిట్ చేసేసి బాండ్ సర్టిఫికేట్ వెంటనే మనీ తీసేసుకోవడమే. సో అలా అడిగితే వాళ్ళు అన్నారు జస్ట్ రిక్వెస్ట్ లెటర్ పుట్అప్ చేసి మీరు బ్యాంక్లో బాండ్ సబ్మిట్ ఎలా అయితే చేస్తారో అలా చేసేస్తే వెంటనే మీ మనీ మీకు ఒక 5-6 డేస్లో వేసేస్తామండి. సో ఆ ఆస్పెక్ట్ నేను చాలా ప్లీజ్ అయినాను. సో నేను కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, అట్లానే ఒక 5 లాక్స్ ఇన్వెస్ట్ చేశాను అప్పుడు 2018లో. నా సిస్టర్ కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత పర్వాలేదు, ఆ ఇయర్ బాగానే ఇంట్రెస్ట్ ఇచ్చారు. మేము మాకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళనే ఫోన్ చేసి కనుక్కునేవాళ్ళం, వాళ్ళు కూడా మాకు రెస్పాండ్ అయ్యేవాళ్ళు ప్రాపర్గా. 2019లో మేమిద్దరము కూడా, ఆవిడేమో నా సిస్టర్ కొంచెం హైయర్ అమౌంట్ పెట్టింది, నేనేమో దీనికి ఒక 5 లాక్స్కి ఒక 1 లాక్ యాడ్ చేసి 6 లాక్స్ చేసి ఆ అమౌంట్ వేశాను. యాక్చువల్గా నేను పర్సనల్గా ఏంటంటే నాకు ఇక్కడ బెంగళూరులో ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుందామని ఒక ప్లాన్ ఉండేది. అప్పట్లో మేము మ్యాక్సిమం 2020 తర్వాత అంటే 2021లో కరోనా వచ్చేసింది. యాక్చువల్గా 2021లో కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాం, కరోనా వల్ల ఆగిపోయి 2022లో కరోనా తగ్గిపోయింది కాబట్టి అప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకుందామని ప్లాన్లో ఉన్నాం. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంతో కొంత మనకు ఇంట్రెస్ట్ ఒకరు హైయర్ ఇంట్రెస్ట్ రేటు బెటర్ బెనిఫిట్గా ఉంటుంది, నాకు హౌస్లో యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఆ 6 లాక్స్ 2019లో ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత 2020 పర్వాలేదు, ఎప్పుడైతే 20లో కరోనా వచ్చిందో వాళ్ళు ఏంటంటే రెన్యువల్ చేశారు 21కి. సరే నేను అడిగాను 21లో నాకు 21 మార్చిలో నాకు అమౌంట్ ఇచ్చేసాయండి బ్యాక్ అనేసి, నాకు ఇట్లా హౌస్ కన్స్ట్రక్షన్ ఉంది నాకు యూస్ఫుల్గా ఉంటుందని. వాళ్ళు అంటే ఏంటంటే ఇప్పుడు ఇవ్వడం కుదరదండి, కరోనా వల్ల మాకు బిజినెస్ బాగా డల్గా ఉందనేసి చెప్పి ఆ రీజన్ తోటి పోస్ట్ పోన్ చేసి మళ్ళీ రెన్యువల్ చేశారు 22కి. సరే 22లో మళ్ళీ ఇవ్వమనమంటే మళ్ళీ ఇదే రీజన్ చెప్పారు. నేను చెప్పాను నాకు ఇట్లా హౌస్ కన్స్ట్రక్షన్గా ఉంది, నాకు చాలా ప్రాబ్లమ్గా ఉంటుంది, నేను రిటర్న్ తీసేసుకుంటానని ఎంత అడిగాను, నేను రిక్వెస్ట్ పుట్అప్ చేశాను. అయినా కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే కొంచెం మాకు కష్టంగా ఉంది, నాకు బిజినెస్ కొంచెం ఇదిగా ఉంది, సో మేము ఇంట్రెస్ట్ వేస్తామండి మీకు ప్రిన్సిపల్ అమౌంట్ ఈ ఒక్క ఇయర్ కొంచెం హోల్డ్ చేసుకోండి, నెక్స్ట్ ఇయర్ వరకు మేము నేను అన్నాను 6 మంత్స్కి రెన్యువల్ చేయండి అని చెప్పాను. కానీ వాళ్ళు ఏంటంటే 1 ఇయర్కి రెన్యువల్ చేసేసారు స్ట్రైట్గా. నేను అప్పుడు అడిగాను ఏంటి మీరు మేము 6 మంత్స్ కన్నా రిక్వెస్ట్ పెట్టుకుంటే 1 ఇయర్కి చేశారనేసి. దెన్ వాళ్ళు మాకేం చెప్పారంటే ఏం పర్వాలేదు మేడం, దాని ఉంది వచ్చేస్తుంది, 1 ఇయర్ అయితే మాకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఏవో ఒకటి చెప్పారు. సరే మనం ఏం చేసాం, సరే ఆన్లైన్ ఇంట్రెస్ట్ అన్న వస్తుంది కదా అనేసి మేము కామ్గా ఉన్నాం అప్పుడు. సరే 23rd మార్చ్ దాకా వెయిట్ చేసి నేను వెంటనే మార్చిలోనే రిక్వెస్ట్ చేసుకున్నాను, ఇట్లా నాకు ఇమ్మీడియట్గా కావాలండి మనీ, అంత తొందరగా వీలైతే అంత తొందరగా రిటర్న్ ఇవ్వండి అనేసి. కానీ వాళ్ళు ఏమీ రెస్పాండ్ కాలేదు. అసలు 22లో నేను మేలో కమ్యూనికేట్ చేసినప్పటి వరకు మే వరకు ఆకలి అనురాధ ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంది, కొంచెం వాట్సాప్ మెసేజెస్ కూడా రిప్లై ఇస్తూ ఉంది. ఆ తర్వాత దెర్ ఈజ్ నో లిఫ్టింగ్ ఫోన్స్, రెస్పాన్సెస్ కూడా లేవు, అసలు కంప్లీట్గా ఆమె అండర్గ్రౌండ్ అయిపోయింది. అసలు ఆమెది ఎక్కడ కనిపించలేదు. సరే నేను ఈవిడ లక్కరాజు పద్మజాతోటి కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉన్నాను, ఆయన అప్పుడు అడిగాను ఏంటి ఈవిడ అనురాధ గారు అసలేమి రెస్పాండ్ కావట్లేదు, ఏంటి ఆవిడ వెళ్ళిపోయిందా జాబ్ మానేసిందని. లేదు ఉన్నారు అది ఇది ఏమో చెప్పారు వాళ్ళు రీజన్స్. సరే నేను ఆ విధంగా ఈవిడతో కంటిన్యూ చేశాను, ఇట్లా మాకు నాకు వెంటనే కావాలి, నేను ఇంకా కంటిన్యూ చేసేందుకు లేదు, నేను రెన్యువల్ చేసుకోలేను నా వల్ల కాదు, ఎందుకంటే నాకు చాలా నెసెసిటీ ఉంది, నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాను, నాకు చాలా ఇమీడియట్ రిక్వైర్మెంట్ అనేసి నేను ఎన్ని రిక్వెస్ట్లు పెట్టుకున్నా ఎప్పుడు రేపు ఎల్లుండి మేము చేస్తాము మీటింగ్స్ వేస్తున్నారు, ఇదిగో ఇంట్రెస్ట్లు చేస్తున్నారు మొదలు, నెక్స్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తారు, ఇలా ఏదో ఒకటి చెప్తూ డే టు డే అలా డేస్ పాస్ అని అయిపోయే తప్పించి ఏమీ యూజ్ లేదు మాకు. సో అలా అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అసలు నేను ఈ బాగా వెయిట్ చేశాను ఆవిడ దాదాపుగా ఎమర్జెన్ కాంటాక్ట్ విత్ హర్ నియర్లీ 7 to 8 మంత్స్ కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉండి కంటిన్యూస్గా మెసేజెస్ ఫోన్ కాల్స్ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ వచ్చాను, కానీ ఏమి యూజ్ లేదు. ఫైనల్గా ఆవిడ చెప్పేవి ఏది కూడా నిజంగా లేదు, అన్నీ అబద్ధాలు చెప్తున్నట్టుగా అనిపించి నాకు. నేను ఒకసారి అడిగేశాను ఏంటండి మీరు చెప్పేవేమి నిజాలుగా లేవు, ఇట్లయితే ఎట్లాగా, మీరు కరెక్ట్గా నాకు జెన్యున్గా ఒక రిప్లై చెప్పండి అని నేను అడిగాను. ఎప్పుడైతే నేను జెన్యున్గా రిప్లై చెప్పండి అన్నానో లక్రాజ్ పద్మజ కూడా అంతా ఆ రోజు లాస్ట్ అదే, ఇంకా మళ్ళీ అసలు రెస్పాన్స్ అనేదే లేదు, వాట్సాప్లు బంద్, ఫోన్స్ స్విచ్డ్ ఆఫ్, ఏమి అసలు చాలా ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలే, నాకు ఎవరు తెలియదు. యాక్చువల్గా కమ్యూనికేషన్ అనేది ఇప్పుడంటే మనం ఇంతమందితోటి కమ్యూనికేట్ చేస్తున్నాం, అప్పుడు అసలు కమ్యూనికేషన్కి ఏమీ లేదు, నాకు ఎవరూ తెలియదు.
ఎవరు తెలీదు, డిఎఫ్ఐ వాళ్ళు డిఎఫ్ఐలో ఎవరు ఇన్వెస్ట్ చేశారో తెలీదు, వేరే ఇన్వెస్టర్స్ గురించి ఏమాత్రం నాలెడ్జి మాకు లేదు. సో నేను నా సిస్టరు, నా సిస్టర్కి ఈ విషయం చెప్పాను. ఏంటంటే ఆవిడ కూడా నా ఫోన్లో కూడా రెస్పాన్స్ లేదు, నా ఫోన్లు కూడా వాళ్ళు ఏమి తీసుకోవట్లేదు. ఆవిడైతే చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది, ఆవిడ ఎమాల్మెంట్స్లో చాలా మ్యాక్సిమం ఆవిడ ఇన్వెస్ట్ చేసింది ఇందులో. సో ఆవిడ చాలా షీ ఫెల్ట్ బికాస్ షీఈ్ సీనియర్ సిటిజన్, ఆమెకు బాగా టెన్షన్ పడిపోయి నాకు వెంటనే ఫోన్ చేసింది. ఎందుకంటే నేను తప్పించి ఆవిడకి ఎవరు తెలియదు, ఇంకా నేను ఎలా కాంటాక్ట్ చేయాలో నాకు తెలియక నేను కంటిన్యూస్గా ఫోన్స్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి ఫోన్స్ చేశాను. ఎక్కడ ఎవరు ఒక ఫోన్ కాల్ కూడా రిసీవ్ చేశారు, ఫోన్లు ఎన్ని ట్రై చేసి విసిగిపోయి ఇంకా వాళ్ళ ఫోన్లో కూడా రెస్పాన్స్ లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా నేను ఎవరు పలకపోయేసరికి చాలా, అసలు ఎంత మాకైతే ఆ టైంలో కన్స్ట్రక్షన్ ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హౌస్లో ప్రాబ్లమ్స్. ఎందుకంటే నా హస్బెండ్కి ఏమో ఈ ప్రైవేట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ మీద అసలు ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళు ఆయనైతే ఎందుకు నువ్వు దీనిలో పెట్టావు, దీనిలో పెట్టినందువల్లే మనం ఈ మాదిరిగా అయింది, అసలు వాటి మీద నమ్మనే నమ్మకం అనేసి అతను నా హస్బెండ్ నా మీద మాట్లాడారు. ఎందుకంటే ఆయన ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు, ఆయన లోన్, ఆయన కన్స్ట్రక్షన్కి లోన్ అప్లై చేసుకుని ఉన్నారు, ఆల్రెడీ లోన్ అప్లై చేశారు కాబట్టి ఇంకా ఫర్దర్గా లోన్ ఆయనకు అవకాశం లేదు. ఇంకా నేనేమో ఐఎమ్ నాట్ వర్కింగ్, నాకు లోన్ వచ్చే అవకాశం లేదు. ఇంకా ఏం చేయాలి, దీని మీద డిపెండ్ అయినా ఈ కొంచెం మనీ వస్తే మేము ఫినిషింగ్ వర్క్లో చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు మేము కొంతవరకు అనేసి నేను చాలా ఆశపడ్డా దానిపైన, కానీ అదే ఇలా అయిపోయింది. సో ఆ టైంలో ఆ పీరియడ్లో చాలా చాలా మెంటల్ హెరాస్మెంట్, హౌస్లో ఏ కండిషన్స్ బాగాలేదు, ఇంకా మనీ లేదు, చాలా చాలా అసలు ఎంత కష్టపడ్డామంటే ఎంత కష్టపడి ఆ 6 మంత్స్ నేను వేరే వాళ్ళ దగ్గర హ్యాండ్ లోన్స్ అని అవన్నీ ఇవన్నీ ఎట్లనే అరేంజ్ చేసుకోవడం అయిపోయింది. వీళ్ళ దగ్గర మనీ పెట్టుకొని చూడంటే ఎంత కష్టాలు పడ్డాము అసలు చాలా. ఇప్పుడు అసలు తలుచుకుంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది, తలుచుకోవాలనే లేదు అసలు ఆ సిచ్యువేషన్, అంత కష్టపడ్డాం మేము ఆ రోజుల్లో. సరే ఈ మాదిరిగా జరుగుతూ ఉంటే ఇక్కడే ఈ పైన ఈ ఫోన్ కాల్స్ వాళ్ళు రిసీవ్ చేసుకోకుండా సడన్గా నాకు ఒక ఫోన్ కాల్ అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి. నేను అనుకున్నాను ఏమో మనకేదో గుడ్ న్యూస్ చెప్తారో, లేకపోతే మన ఇంట్రెస్ట్ అంతా మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో, ఆర్ అదర్వైజ్ ప్రిన్సిపల్ అమౌంట్ వేస్తామన్నారో ఏమిటో ఆ గుడ్ న్యూస్ అని ఫోన్ రిసీవ్ చేసుకుంటే వాళ్ళకి డొనేషన్స్ కావాలట, మేము అది చేస్తాం ఇచ్చేస్తాము ఈ యాక్టివిటీ మీరు డొనేట్ చేయండి మాకు. ఇంకా నాకైతే చాలా కోపం వచ్చింది, నేను ఏం చెప్పాలని అర్థం, నాకు చాలా కోపం వచ్చి నేను అన్నీ అనమాట, అంటే మాకు ఇవ్వాల్సిన మనీ, మాకు ఇవ్వాల్సిన మేము చేసిన ఇన్వెస్ట్మెంట్, మా ప్రిన్సిపల్ అమౌంట్, మా ఇంట్రెస్ట్ అమౌంట్ అన్నీ మీ దగ్గర 3 ఇయర్స్గా అలాగే పెట్టుకొని మీరు ఇప్పుడు డొనేషన్స్ కోసం ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు అనేసి నేను చాలా ఫైర్ అయినాను. నేను చెప్పాను చెప్పండి మీరు ఈ మాదిరిగాను, వాళ్ళు తెలియనట్టుగా యాక్షన్, పైగా ఆ లేడీ ఫోన్ చేసిన లేడీ ఎవరండి, మీరు ఇన్వెస్ట్ చేశారా, ఇన్వెస్ట్ చేశామంటే మేమంతా ఇన్వెస్టర్స్మే, లైఫ్ మెంబర్ కదా, లైఫ్ మెంబర్ కాబట్టి ఇన్వెస్ట్ చేసాము, మీరే కదా చెప్పింది లైఫ్ మెంబర్గా ఇన్వెస్ట్ చేయమని, ఇన్వెస్ట్ చేసాము, మా మనీ మీ దగ్గరే ఉంది, అది కూడా 3 ఇయర్స్గా అట్లాగే స్టక్ అయ్యి ఉంది, ఇంతవరకు మేము అడిగినా కూడా ఏమి ఫోన్లు తీసుకునేవాళ్ళు లేరు, ఇంతవరకు ఫోన్ రిసీవ్ చేయలేదు, ఇప్పుడు ఏమని చేశారు మాకు ఫోను, అంటే మీకు డొనేషన్స్ కావాలంటే మాకు ఫోన్ చేస్తారా అనేసి నేను అడిగాను. మీకు ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ శర్మతో చెప్పండి ఈ మాదిరిగాను వీళ్ళు అడుగుతున్నారని ఇక్కడ ఇన్వెస్టర్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ అమౌంట్, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రిన్సిపల్ అమౌంట్ అంతా కూడా ముందు క్లియర్ చేసి ఆ అమౌంట్స్ అన్ని, ఆ తర్వాత డొనేషన్స్ గురించి మాట్లాడమనండి, ఏంటిది ఇలా చేస్తారంటే ఫోన్స్ ఇంకెప్పుడు చేయవాకండి అని చెప్పి చెప్పాను. అంతగా చాలా నిజంగా అసలు వాళ్ళు ఎలాంటి మనుషులో నాకు అర్థం కావట్లేదు, సిగ్గు ఎగ్గు లేకుండా డొనేషన్స్ ఇవ్వమని ఎలా ఫోన్ చేశారో, వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వకుండా డొనేషన్స్ ఇవ్వాలట, వీళ్ళకి ఇవ్వాల్సిందంతా ఇచ్చి మాకు ఏదైనా మంచి యాక్టివిటీలో ఉన్నాము మాకు డొనేట్ చేయండి అంటే ఎవరైనా చేస్తారు, ఈ మాదిరిగా చేశారు సార్ అది పరిస్థితి. సో ఆ తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడున్నట్లుగా కమ్యూనికేషన్ మాకు అప్పుడు ఏమీ లేదు, ఒక 10 మందితో ఉంటే కనీసం ఎవరు ఎట్లా పోతున్నారు ఏమవుతుంది అనేది మాకు తెలిసి ఉంటుంది, అసలు ఎవరూ లేరు, అసలు డిఎఫ్ఐలో ఎవరు ఉన్నారో ఎంతవరకు ఉందో ఆర్గనైజేషన్ దాని గురించి ఏమీ తెలియదు మాకు. సరే ఇక ఈ ఒక చిన్న గ్రూప్ నేను వాట్సాప్లో చూశాను, ఇలా డిఎఫ్ఐలో ఈ మాదిరిగానే మనీ బ్యాక్ రాక నానా అవస్థ పడుతున్న వాళ్ళతో ఒక చిన్న గ్రూప్ ఒకటి ఫ్రేమ్ అయింది. ఆ గ్రూప్లో నేను మెంబర్షిప్ పెట్టుకొని ఆ గ్రూప్లో ఉండి మేము కాంటాక్ట్ చేసుకునే వాళ్ళం. వాళ్ళందరూ కూడా వెళ్ళి కమలాకర శర్మని వెళ్ళి హౌస్ దగ్గర మీట్ అయ్యి ఆయన అడిగి వచ్చి ఆయన ఏమన్నాడో మాకు కమ్యూనికేట్ చేసి ఇలా కొంచెం, అయితే ఏమన్నాడో కమ్యూనికేట్ అయితే చేస్తున్నారు కానీ దాంట్లో ఏమీ ఎసెన్స్ లేదు, వాళ్ళు ఏమి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, రిటర్న్ ఇస్తామన్న ఊరికే మాటలే వెర్బల్ కమ్యూనికేషనే, మేము రిటర్న్ ఇస్తాను ఎప్పుడు ఇస్తారో తెలీదు, ఎంత ఇస్తారో తెలీదు, ఏం చేస్తారో కూడా తెలీదు. ఈ విధమైనటువంటి దీంతో చాలా టైం గడిపేసింది, అలాగే గడిచిపోతూ ఉంది ఏప్రిల్ 2 దాకా. ఎప్పుడైతే ఏప్రిల్ 2లో మన విక్టిమ్స్ ఫోరం అనేది మీరు ఫ్రేమ్ చేశారో,
మాకు అందరికీ కూడా చాలా చాలా ఎంత రిలాక్స్డ్గా అనిపించిందో. సో మన కోసం కూడా ఒకళ్ళు మనకు సపోర్ట్ వచ్చేవాళ్ళు ఉన్నారు, మన కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు అనేసి చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఇంక వెంటనే మేమంతా కూడా మీ ఫోరంలో జాయిన్ అయినాము. ఇంకా నా సిస్టర్కి నేను చెప్పాను, ఆవిడ కూడా ఫోరంలో జాయిన్ అయింది. ఇంకా మేము మీరు ఇచ్చేటువంటి మీ గైడెన్స్ తోటి, మీ సపోర్ట్ తోటి ఏం చేయాలో మీరు ఎప్పటికప్పుడు మాకు చెప్తూ ఉన్నారు. మేము దాని గురించి యాక్షన్ తీసుకుని మేము చేయగలిగినవన్నీ మేము చేస్తున్నాము. మేము ఇది మీకు ఎంత సపోర్టు, మీరు మాకు ఇచ్చే సపోర్ట్కి మేము ఎంత చేయగలలో, మేము ఎంత రిటర్న్ ఇవ్వాలో అంత ఇస్తున్నాము. ఇదంతా చేస్తున్నారు, మీరు ఎంత చక్కటి సర్వీస్ చేస్తున్నారు సార్, చాలా మంచి సర్వీస్ ఇది. ఎందుకంటే మేము మాకు అసలు దిక్కు తోచని పరిస్థితుల్లో అసలు ఏం చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ కంప్లైంట్ ఇది చీటింగ్, ఇది పోలీస్ కంప్లైంట్ తీసుకుంటారో లేదో కూడా మాకు ఐడియా లేదు. వాళ్ళు మీకు బాండ్స్ ఇచ్చారు కదా అది ఆగమని అంటారేమో, మాకు ఏం ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్టుకు వెళ్ళాలంటే కోర్టుల సంగతి మనకు తెలిసిందే, ఏ 10 ఇయర్సో 20 ఇయర్సో ఎంతకాలం పడుతుందో తెలియదు, మన జీవితకాలం అంతా దాంతోనే అయిపోతుంది. సో ఆ విధంగానే మనం ప్రొసీడ్ కాలేము. కోర్టులో వేస్తే ఏముంటుంది, అది అలా జరుగుతూ ఉంటుంది. లాయర్స్ దే విల్ ఈట్ అవర్ మనీ, అంతకంటే ఏముండదు. సో ఏం చేయాలి, ఎట్లా ప్రొసీడ్ చేయాలనే సమయంలోనే మీరు మాకు దారి చూపించారు, చాలా 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 కృతజ్ఞతలు. ఇకపోతే మీరు చెప్పిన విధంగానే మేము చేస్తున్నాము, ఇప్పటికి కాదు ఎప్పుడు చేస్తాము. ఎందుకంటే మీ అంత గైడెన్స్ చక్కగా, ఎంతో స్టఫ్ తోటి, అంత నాలెడ్జ్ తోటి చక్కగా ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మాకెవరు లేరు. మీరు తప్పించి ఇప్పుడు ఇప్పుడు మాకు రేపు ఇంత కష్టపడి సంపాదించిన కష్టార్జితము ఎట్లనో కూడ పెట్టుకున్నా కొంచెం ఈ అమౌంట్ తీసుకుపోయి వీళ్ళ దగ్గర పెట్టుకుంటే మన వాళ్ళు మన బ్రాహ్మిన్స్ మోసం చేయరు, అన్యాయము దగా మోసము ఇట్లాంటి అధర్మం ఇట్లాంటివి ఉండవు కదా మన వాళ్ళలో, కనీసం మన వాళ్ళు చేయరు కదా అనుకున్నాను తప్పించి ఇంత మోసగాళ్ళని వీళ్ళు ఇలా చేస్తారని మాకు అసలు ఊహే రాలేదు. ఇప్పుడు అనిపిస్తుంది అసలు కొంచెం ఇన్వెస్టిగేట్ చేయండి, నేనేం చేసేదాను కదా, యాక్చువల్గా నమ్మేదాను కదా. అట్లాంటిది ఎట్లా నమ్మానంటే మన సెంటిమెంట్ తోటి, మన బ్రాహ్మలు మన వాళ్ళు కాబట్టి ఎక్కడ మోసం జరగదు. కొంచెం లేట్ అయినా మన మనీ మనకు తిరిగి వస్తుందనే ఉద్దేశమే ఉంది, కానీ ఇట్లా పూర్తిగా వాళ్ళు సహా చేస్తారని చాలా, అంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు నాకు అట్లా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క స్టెప్ వాళ్ళతోటి కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మోస్ట్ అన్ప్రొఫెషనల్ బిహేవియర్ చూసి నాకు అట్లా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఏ ఎప్పుడు చూడని వాళ్ళు ప్రొఫెషనల్గా లేరు. మనకి ఏదైనా ఇచ్చేటప్పుడు రిక్వెస్ట్ పుట్అప్ చేస్తాము, మనం అన్ని విధాలుగానూ ఒక డాక్యుమెంట్ల ఎవిడెన్స్ తోటి వెళ్తాం, ఏదైనా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ అది బ్యాంక్ అయినా సరే ఇంకేదైనా సరే. ఆ విధంగా వాళ్ళ అప్రోచ్ లేదు. నాకు మొదలలోనే వాళ్ళ మీద డౌట్ వచ్చింది, ఇదేంటి వీళ్ళు సరిగా లేదు పద, మనం చేయమన్న టైంకి రెన్యువల్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి రెన్యువల్ చేయడం, దానికి ఏవో ఒక రీజన్స్ చెప్పడం. అప్పటికి నేను అడిగాను ఇలా ఎందుకు చేస్తున్నారు అని వేస్తే ఏదో ఒకటి చెప్తారు దానికి కూడా రీజన్. సో ఇట్స్ వెరీ వెరీ ప్యాథెటిక్. నాకు అసలు ఏమీ వాళ్ళ మీద నమ్మకం అనేది కంప్లీట్గా పోయింది, బాగా చీటింగ్ అనే విషయం అర్థమైపోయింది. కానీ అర్థమైపోయినా మనం చేయగలిగింది ఏం లేదు, ఎందుకంటే ఒంటరిగా ఉన్నవాళ్ళు ఏ సపోర్ట్ లేని వాళ్ళు ఏమీ చేయలేరు. అంత పెద్ద ఆర్గనైజేషన్, అంతమంది మనుషులు, వాళ్ళని మనం వెళ్ళి ఏమీ చేయలేని పరిస్థితి. అట్లాంటిది మీరు వచ్చి సపోర్ట్ ఇవ్వబట్టి మేము ఏదో ఒకటి ఎట్లగొట్లు మేము ముందుకు, ఇప్పుడు మాకు ఈ మాదిరి స్టెబిలిటీ వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మా కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగింది. ఎందుకంటే మన మనీ మనకు రిటర్న్ వస్తుంది. ఇదే దీనికి కానీ మనం మీరు ఏం చేయాలో చెప్తూనే ఉన్నారో మేము చేస్తూనే ఉన్నాం. ఇంక ముందు కూడా మేము మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాం. ఇదే త్రేతాయుగల్లో యాదవ్ కులంలో ముస్లిం పట్టి కులనాశనం అయిందట, అట్లాగే ఈ కమలాకర శర్మ బ్రాహ్మణ కులానికి ముస్లింలాగా తయారైనాడు. ఇట్లా అందరినీ బ్రాహ్మలందరినీ, వేల మంది బ్రాహ్మలని పెద్దవాళ్ళని అందరినీ మోసం చేసి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. మీరైతే అవి వినాశనం కాకుండా ఏ విధమైనటువంటి ప్రాబ్లము రాకుండా మీరు చూస్తారు, మీరు కానీ మీ ముగ్గురు కానీ లేకపోతే మీ వెనకాల ఉన్నటువంటి మేధావి వర్గం కానీ వీళ్ళందరూ కూడా మా అందరికీ సపోర్ట్ చేయడానికే వచ్చారు. మీరు ఖచ్చితంగా చేస్తారు, మాకు ఖచ్చితంగా మంచిగా మా హార్ట్ అండ్ మనీ మాకు తిరిగి వస్తుంది అనేటువంటి 101% కాన్ఫిడెన్స్ తోటి నేను చెప్తున్నాను సార్. నాకైతే వాళ్ళని తిట్టాలన్నా కూడా చాలా అసహ్యంగా ఉంది, ఎందుకంటే ఇంతమందిని ఉసిరు పోసుకున్న వాళ్ళు ఏమీ బాగుపడరు.
వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ బాగుపడే ప్రశ్నే లేదు. ఇంతమందిని కష్టపెట్టి వీళ్ళందరినీ చల్లాడి పెట్టి ఎవరు మాత్రం బాగుంటారు సార్? వాళ్ళ ఆడ కానీ మగ కానీ ఎవరైనా కానీ చేసింది తప్పు, చేసిన తప్పుకు వాళ్ళు ప్రతిఫలాన్ని అనుభవిస్తారు గ్యారంటీగాను. అట్లాగని మాకు మేము ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రేపు మా డబ్బు మా మనీ మా చేతులకు వచ్చినప్పుడు మేము ఫీల్ అయ్యేటువంటి ఒక సంతోషం, ఒక హ్యాపీనెస్, ఒక ఆనందము మా మనసులో ఉన్నది. రేపు ఇంత పెద్ద ఇంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీర్వచనాలు కూడా మీకే ఉంటాయండి. ఎందుకంటే మంచి చేసిన వాళ్ళకి కష్టంలో మేమున్నామని సహాయం చేసిన వాళ్ళకి ఎప్పుడైనా కూడా నన్ను వాళ్ళకి అందరి ఆశీస్సులు అందరి పెద్దవాళ్ళ ఆశీస్సులు వాళ్ళకు ఉంటాయి. నా వరకు నేను మీకు సార్ మీకు ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫ్యూచర్ ఆల్ దిస్ ఎండీవర్స్ అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే సార్. అయ్యా నమస్కారం, నా పేరు వెల్చేటి నరసింహమూర్తి, కౌండిన్యస్ గోత్రం. లక్షలకి లక్షలు ఒకడిని నమ్మి కోట్ల కొద్ది రూపాయలు మోసం చేసిన వాడికి సమర్పిస్తున్నప్పుడు మోసం చేస్తాడేమో అన్న ఆలోచన కూడా రాలేదు ఎవరికి. అసలు ఎవరికి కూడా పైసా ఖర్చు అడగకుండా ఆ ఖర్చు అంతా ధన్వంతరి విక్టిమ్ ఫార్మే పెట్టుకుంటూ అన్నం పెడుతూ మజ్జిగ ఇస్తూ మంచినీళ్ళు ఇస్తూ యామేంద్రా బాబు నీ కష్టం అని అడిగితే ఈ ఫోరం మోసం చేస్తుందనే అసలు ఆలోచన ఎలా వచ్చింది? మోసం చేయడానికి నీ దగ్గర ఏమైనా తీసుకోవాలి కదా, తీసుకున్నప్పుడు కదా అవతల వాడు తిరిగి ఇవ్వని ఆ పరిస్థితి ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. మరి విక్టిమ్ ఫోరం మీ దగ్గర నుంచి ఏం తీసుకుందని మిమ్మల్ని, లేకపోతే మనల్ని అందరినీ ఎవరినైనా మోసం చేసే అవకాశం ఉంది? నేను విక్టిమ్నే, బట్ నాకు అసలు దీంట్లో నాకు అంతా ఫేవర్ నాకు ఫేవర్గా కనబడుతుంది తప్ప వాళ్ళు మోసం చేసి వాళ్ళు ఏమన్నా బాగుకునేది ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎవరు ఈ విక్టిమ్ ఫోరమ్స్కున్న మెయిన్ హెడ్స్ ముగ్గురు వాళ్ళు మోసం చేయడం ఏంటి? ఏ విధంగా చేయగలరు? నీకు డబ్బులు ఇప్పించాలని చెప్పి వాళ్ళ టైము వాళ్ళ డబ్బులు వాళ్ళ హాల్స్ మనకిచ్చి మనల్ని అందరం ఒక చోట కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగించి అన్నం పెట్టి మజ్జిగలు ఇచ్చి అనే ప్లాన్లు వేసి అతన్ని ఎలా బయటికి తెప్పించాలి, ఎలా మాట్లాడాలి అన్నది మోసం ఎలా చేస్తారు విక్టిమ్స్ని ఈ ముగ్గురును? అసలు అనేవాళ్ళకి కొంచెం కూడా జ్ఞానం, మైండ్లో బుర్ర, ఆ బుర్రలో ఒక మెదడు, ఆ మెదడులో ఒక మాంసం, అసలు ఒక దాంట్లో ఒక ఆలోచన ఏమన్నా ఉందా కరెక్ట్గా? నోరుంది కదా, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది మానవత్వం మనిషికున్న లక్షణం కాదు కదా. జంతువులు నన్ను నోరు తెరిచి దానికి ఏ కూత వస్తే ఆ కూతలు కూస్తూ ఉంటాయి. గిరిప్రసాద్ శర్మ గారికి నమస్కారం అండి. ఇది మా మనసులోని మాట. కలియుగంలో జరిగే రెండు విషయాలకి మనం ఇక్కడ తార్కాణంగా నిలిచాం. ఒకటి నమ్మక ద్రోహం, అంటే మనం ఎవరినైనా నమ్ముతామో వాళ్ళే ద్రోహం చేస్తారు అనడానికి డిఎఫ్ఐ నిదర్శనం. అయితే మనం ఎవరికైనా మంచి చేస్తే అది ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకు మంచి జరుగుతుంది అనడానికి మన డిఎఫ్ఐ విక్టిమ్స్ ఫోరం డివిఎఫ్ నిదర్శనం. అంటే మనం మంచి చేస్తే మనకు మంచి దేవుడు ఏదో ఒక రూపంలో కలిగిస్తాడు అనడానికి మీరు నిదర్శనం. తల్లిదండ్రులు అందరూ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, గ్రూపులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ రిటైర్ అయ్యి 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసి కష్టపడి దాచుకున్న సొమ్ము అంతా ఏదో పావుల రూపాయలకు వడ్డీకి ఆశపడి బ్రాహ్మణ్య తోటి బ్రాహ్మణ్య మనకి నమ్మక ద్రోహం చేయాలని నమ్మకంగా పెట్టినందుకు గాను డిఎఫ్ఐ వాళ్ళు అందరినీ అందనంత లోతుకు ముంచేశారు. ఆ లోతుల్లో ఉండి మా అందరినీ పైకి తీసుకురావడానికి మీరు పడుతున్న కష్టానికి మా దగ్గర పదాలు లేవు, మాటలు లేవు. సో చివరిగా మా తల్లిదండ్రుల తరపున, మా అందరి తరపున, ఎంతోమంది తల్లిదండ్రుల తరపున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తల్లాప్రగడ సీతాలక్ష్మి గారి అబ్బాయి రామలింగేశ్వరరావు. నమస్కారం అండి. మిస్టర్ కమలకర శర్మ ప్లేయింగ్ గేమ్స్ విత్ డిఎఫ్ఐ ఇన్వెస్టర్స్ షేమ్లెస్ ఫెలో ఇన్ ద బ్రాహ్మన్స్ వరల్డ్ ఫోరం ఇస్ వెరీ హాట్ గురు. మేము ఈ ధన్వంతరిలో 2012 నుంచి మేము రెగ్యులర్గా డిపాజిట్ పెడుతున్నాం సార్. విశాఖపట్నంలో లావణ్య అనే ఒక అమ్మాయి, కలబరికి లావణ్య అనే అమ్మాయి డిఎఫ్ఐలో పనిచేస్తున్నందువల్ల వాళ్ళకి మా ఆవిడకి కజిన్ సిస్టర్ అయినందువల్ల ఆ అమ్మాయి పాప పోను బ్రాహ్మణులకు సహాయం చేద్దాము అని వీళ్ళకి డిఎఫ్ఐ ఉద్దేశాలు చెప్పినందువల్ల అవి తరపు మాకు డిఎఫ్ఐ తెలియదు.
కానీ డిఎఫ్ఐ తెలిసినందులో అమ్మాయి చెప్పినందులో మేము డిపాజిట్ పెట్టడం జరిగింది. 2012 నుంచి దాదాపు ఒక 7-8 సంవత్సరాలు బాగానే వచ్చాయి పేమెంట్స్, వచ్చిన రెగ్యులర్ వచ్చిన నమ్మకం కుదిరింది. అంటే మేము బ్యాంకులో పనిచేస్తున్న ఇప్పటిదాకా ఎక్కడ పెట్టని తరఫున కూడా ఆయన నమ్మి ఎందుకు పెట్టామంటే ఆల్రెడీ రెగ్యులర్గా పే చేస్తున్నారు, పైగా బ్రాహ్మణుల కోసం సహాయం చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టాం. అయితే ఏమైంది, అట్ట వచ్చిన అమౌంట్స్ అని ఇప్పుడు దాదాపు యాజ్ ఆన్ డేట్ 2024 మార్చి నాటికి మావి దాదాపు 50 లక్షల దాకా ఉన్నాయి సార్. కానీ వీళ్ళంతా మోసం చేసి డబ్బులు ఇవ్వడం ఆపేసేసి ఎన్నిసార్లు తిరిగిన ఆఫీసులు చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు ఇదైపోయినాయి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు సమాధానం చెప్పరు, ఆఫీస్కి వెళ్తే ఫోన్లు ఎత్తారు, పర్సనల్ రోజంతా రోజుల తరబడి కూర్చున్నాం సార్. వారానికి 3-4 సార్లు వెళ్ళినా కూడా అసలు సమాధానం చెప్పరు. పొద్దున 11 నుంచి సాయంత్రం 7 దాకా కూర్చున్నా నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నారు, అందరూ తలపగులుగా సమాధానం చెప్తున్నారు సార్. ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోతుంది. అసలు భయం డబ్బులు వేయించుకునేటప్పుడు 100 సార్లు తిరిగారు సార్, తర్వాత అక్కడ శ్రీరంగానే సముద్రాల శ్రీరంగా నామ కూడా మా చేత డిపాజిట్ లేపించారు సార్. కమిషన్లు తీసుకుంటున్నారు కానీ ఆ లావణ్యన ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఫోన్లు చేస్తే మీరే తెలుసుకోండి, ధన్వంతరి ఆఫీసులో మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇలా పెడద్రంగా చెప్పు కానీ ఆడవాళ్ళు నిజంగా గుండాలు ఆడవాళ్ళు తగ్గిన వాళ్ళ పద్ధతికి తగ్గినట్టుగా లేరు సార్, అంత గుండాల కన్నా ఎక్కువ దారుణంగా ఉన్నారు. పోనీ కమలాక శర్మ గారు అంటే ఆయన కూడా ఇట్లా బ్రాహ్మణులు మొత్తం ఇంత నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఇలా ప్రవర్తిస్తారని మేము కళ్ళ కూడా అనుకోలేదు సార్. మా రిటైర్మెంట్ డబ్బులు అందరూ కలిసి కష్టపడి పెట్టిన డబ్బులు 60 లక్షలు దాదాపు వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయినాయి సార్. హాస్పిటల్ ఉన్నాయి, హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయి చెప్పి చెప్పినా కూడా ఏమాత్రం కనికరం జాలి లేకుండా అసలు పట్టించుకోవడం మానేశారు సార్. ఈ దుర్మార్గులకు తగిన శిక్ష పడడం, మా డబ్బులు మనకు వచ్చేటి ఇప్పించడం, బ్రాహ్మణులందరికీ పూర్తి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. ధన్యవాదాలండి. నమస్కారం అండి, గిరిప్రసాద్ శర్మ గారు, నా పేరు వెంకోపురావు అండి. సూర్యకుమారి, విశ్వతేజ, శ్రీహర్ష మా ఫ్యామిలీ మెంబర్స్. మేము ఆల్రెడీ రెగ్యులర్గా మీతో కరెస్పాండ్ టచ్లో ఉన్నాము. మేము కెనడాలో ఉన్నందువల్ల మీ గ్రూప్లో మన విక్టిమ్స్ గ్రూప్లో పెట్టిన సూచనలు పాటించడానికి మాకు ఒకరోజు టైం ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే మేము మెసేజెస్ మీకు డే టైం వేసే మాకు నైట్ అయినందువల్ల మేము మెసేజ్ వెంటనే చూడలేకపోతున్నాము. తీరం మార్నింగ్ లేచేసరికి అది ఓన్లీ అడ్మిన్స్ వరకే విక్టిమ్స్ ఫోరం ఓపెన్ ఉంటుంది కాబట్టి వాయిస్ మెసేజ్ మీకు సబ్మిట్ చేస్తున్నాను సార్, ఇది అక్కడ పెట్టగలనే ప్రార్థన. అది ప్రొసీజర్ ఎలా చేసింది చెప్దాం అనుకున్నాను సార్ అదొకటి. తర్వాత రెండోది వచ్చేసి మేము నిన్న 17 తారీఖున మేము కొన్ని అప్లోడ్ చేసాం ఫైల్స్. నాలుగోది సూర్యకుమార్ అనేది 13 డిపాజిట్లు ఉన్నందువల్ల అది సబ్మిట్ తీసుకోలేదు సార్. అందువల్ల ఒకసారి వచ్చి రెండోసారి ట్రై చేస్తామంటే అది మళ్ళీ ఆల్రెడీ సబ్మిటెడ్ మెంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ అని వస్తుంది, కానీ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ మాత్రం మెసేజ్ రాలేదు. అదొక్కడ మీరు పరిశీలించి వచ్చి రాలేదు అని చెప్తే మళ్ళీ దాని కన్నా ఏర్పాటు చేస్తే మళ్ళీ నేను కరెక్ట్గా ఫీడ్ చేసి సూర్యకుమార్ అనే పేరుతో ఉన్న డిపాజిట్ మళ్ళీ పెడతాను సార్. అదొక్కసారి మీరు దయచేసి చెప్పగలరు. ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ విత్ ధన్వంతరి మళ్ళీ వాయిస్ మెసేజ్ రెండో వాయిస్ మెసేజ్ పెడుతున్నాను సార్. నమస్కారం అండి, నేను కేతరాజు వాణి, మా వారు కేతరాజు శ్రీనివాస్. మేము కూడా ధన్వంతరిలో బ్రాహ్మణులు మంచి పని చేస్తున్నారు అని కొంతమంది చెప్పటం వల్ల మా అమ్మ నాన్న మేము మా ఫ్యామిలీ వాళ్ళు అందరం కలిసి మిడ్జిల్ దాంట్లో ఇన్వెస్ట్ చేశాము. తర్వాత మెల్లమెల్లగా పద్మ గారు, సునీత వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ నెల వచ్చేవాళ్ళు, వచ్చి కొంచెమైనా పెట్టండి కొంచెమైనా పెట్టండి అంటుంటే సరేలే పిల్లలు కాలేజీలోకి వస్తున్నారు, ఇంకా మనకు కూడా ప్రైవేట్ కంపెనీల్లో ఏమొస్తుంది పెన్షన్ అన్నట్టుగా మెల్లమెల్లగా ధైర్యం చేసుకొని ఒకసారి అట్లా మెల్లగా ధైర్యం పెరిగింది కాబట్టి పెడుతూ దాదాపు మేమే 45 లక్షలు పెట్టాము. మా అమ్మ వాళ్ళదైతే వాళ్ళు పెద్దవాళ్ళు, ఇప్పుడు మా నాన్నగారికి 85 ఏళ్ళు, మా అమ్మగారు 75 ఏళ్ళు, వాళ్ళు ఒక 20 లక్షలు పెట్టారు. మా తమ్ముడు ప్లాట్స్ అని పాపం వాడు అడ్వాన్స్లు ఇచ్చుకుంటూ పోయాడు, దానికి ఏమీ సరిగ్గా వెనక్కి రాలేదు. ఇలా మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1 C దాకా కూడా పెట్టేశాము దాంట్లో. సరే ఏదో కొన్ని రోజులు తప్పకుండా వాళ్ళు వేశారు, ఇంట్రెస్ట్ కాదు అని చెప్పట్లేదు, కానీ ఇంకా అయింది, కొన్ని రోజులు వేస్తున్నారు కానీ ప్లాట్స్ దగ్గర మటుకు బాగా వాళ్ళ కళలు చూపిస్తూ ఉన్నారు. అయినా మేము బ్రాహ్మలు కదా, పాపభీతి ఉంటుంది, ఏమున్నా లేకపోయినా రేపొద్దున ప్లాట్స్ ఇస్తున్నారు సరేలే అనుకుంటూ ఏదో అడుగుతూ ఉంటాం. అట్లా గడిచింది టైం. ఇంకా వాళ్ళది ఇంకా 22 నుంచి ఇంకా ఇవ్వటం మానేశారు. ప్రతి నెల మేము ఫోన్ చేయటం, పిల్లలకి కాలేజీలకు కట్టాలండి, వాళ్ళకి ఏం చేస్తాం అర్థం కావట్లేదు, లక్షలు కావాల్సి వస్తుంది, మాది వెనక్కి ఇచ్చేయండి, ఇంకా మాకు వద్దు, మీ ఇంట్రెస్ట్ వద్దు, ఏం వద్దు, మాది ఒరిజినల్ ఇచ్చేసేయండి, మేము ఎక్కడో వేసుకుంటామంటే ఏదో ఈ నెల ఆ నెల అంటూ ఉన్నారు. మా అమ్మ వాళ్ళకి ఆపరేషన్ ఐ కేర్ వాటికి కావాలి, నాన్నగారికి మెడికల్ ఫెసిలిటీకి ఇవ్వండి అని మేము ఎన్నిసార్లు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని కలిసి, ఓ చాలామంది తెలుసు అక్కడ వెళ్ళి ప్రతి వాళ్ళని బతిమలాడుకోవడమే, ఈసారి వేయండి అంటే ఏదో ఇచ్చేస్తున్నామండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు తెలుసు, ఏదో ఇస్తున్నాం, వచ్చే నెల మీకెందుకు, మేము వేస్తాం చూసుకోండి, మేము కూడా పిచ్చి మొహాలంలాగా ప్రతీ నెల అకౌంట్ వెళ్ళి చూసుకోవడమే, దాంట్లో ఏం ఉండదు
కాకపోతే ఇప్పుడు తిట్టడానికి కూడా బై నేచర్ మనకి ఇది లేదు కాబట్టి నేను ఇంకేం చెప్పలేకపోతున్నాను. కొంతసారి బాధ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ దేవుడి దగ్గర ప్రార్థించుకోవడం తప్ప. కానీ గిరిప్రసాద్ శర్మల వాళ్ళు దేవుడు పంపించిన వరమే మా అందరికీ. ఆయన గట్టిగా ఉండబట్టి కానీ లేకపోతే ఆయన కరెక్ట్గా చెప్పారు, వాళ్ళ దానికి వాళ్ళే పోతారు అని బ్రాహ్మణులు అనుకోబట్టే ఇలాంటి వాళ్ళు ఏమారుస్తున్నారు అవన్నీ. కానీ దానికి మించి ఇంకా చేయగలిగింది ఏముందా, లేకపోతే బయటికి వెళ్తే అందరు నవ్వుతారు తప్ప మీకు అంత మాత్రం బుద్ధి లేదా అంటారు అనే భయం కూడా ఉంటుంది కదా. సో అట్లా అయిందండి. కానీ మనసులోంచి మటుకు చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని అసలు ఊరుకోకూడదు. వీఆర్ వెరీ హ్యాపీ, ఇట్లా ఒక యూనిటీ ఉంది బ్రాహ్మణులో. ఇట్లా ఏ పనికైనా ఇట్లా కలిసిగా ఉండి మన పనులు మనం చేసుకుంటేనే చాలా మంచిది. కానీ వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళకి మటుకు తప్పదు. అంత మాత్రం వాళ్ళకి కళ్ళకు కనిపించట్లేదా అనిపిస్తుంది కొన్నిసార్లు, ఒళ్ళు జలతరిస్తుంది. ఇంత చేశాడు వాడికి అసలు ఒంట్లో భయం అంటూ ఎట్లా లేకుండా పోతుంది. ఇంకా పూజలు కూడా చూపిస్తున్నారు దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే దేవుడే దిక్కు, ఆయనే అందరినీ చూసుకుంటున్నాడు. అందరూ అందరికీ మంచి జరగాలనే ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గిరిప్రసాద్ శర్మ గారు. ఇది మాటల్లో నేను వ్యక్తపరచలేకపోతున్నాను అన్నదే నిజం. కాకపోతే మా పేరెంట్స్ దగ్గర నుంచి, మా అందరి దగ్గర నుంచి మీకు మీ ఫ్యామిలీ అందరికీ చాలా బ్లెస్సింగ్స్. వి విష్ యూ ఆల్ వెరీ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గిరిప్రసాద్ శర్మ గారు నమస్కారం. నా పేరు ఎస్విఎస్ బంగారం, ఇంటి పేరు శ్రీపాద, గోత్రం కౌశిక సార్. నేను రిటైర్డ్ ఎంప్లాయీ, పెన్షన్ నాకు రాదు. నా స్వయం కృతాపరాధం వల్లే డిఎఫ్ఐ సాలిగుట్లో చిక్కుకున్నాను. మా అబ్బాయి మ్యారేజ్ కోసం డిఎఫ్ఐ మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళినప్పుడు పద్మగారు పరిచయం అయ్యారు. ఆవిడ చెప్పిన మీదట 19లో 5 లక్షలు, 2020లో 123 డేస్ స్పెషల్ స్కీమ్లో 5.5 లక్షలు, 2021లో 1.5 లక్ష, టోటల్ 12 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఇది ధన్వంతరి షెల్టర్స్ను, డిఎఫ్ఐ షెల్టర్స్, డిఎఫ్ఐ నిర్మాణ కంపెనీల్లో పెట్టాము. ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు పద్మ గారు మొబైల్లో రెస్పాండ్ అయ్యేవారు, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసేవారు. భయం లేదు, 50 లక్షల కన్నా ఎక్కువ పెట్టిన వాళ్ళు ఉన్నారు, భయపడకండి ఇన్వెస్ట్ చేయండి అంటూ ఎంకరేజ్ చేసేవారు. మార్చి 22 తర్వాత రెస్పాండ్ అవ్వడం మానేసింది. అసలు ఎన్ని మెసేజెస్ పెట్టినా కూడా ఆవిడ రిప్లై ఇవ్వలేదు. ఇప్పటికొచ్చి నా అమౌంట్ 12 లక్షలు, దాని మీద ఇంట్రెస్ట్ నాకు రాలేదు. నేను రిటైర్డ్ ఎంప్లాయీ మళ్ళీ పెన్షన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. సార్, వాడు 19 కలవాక సినిమా ఈ రోజుకు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు సార్. డబ్బులు అడిగితే డిఫామేషన్ కేసు, ఏదో శాలరీ వాళ్ళ వాలంటీర్లు ఉన్నారు కదా సార్ పెట్టుకున్నాడు కదా, రిప్రజెంటేటివ్స్ని అనురాధ ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుని వాళ్ళ బ్యాచ్ లేడీ బ్యాచ్ని డిఫామేషన్ కేసు వేస్తాడట మన మీద. ఏ రకంగా వేస్తాడు సార్? డబ్బులు అడిగితే డిఫామేషన్ కేసా? నేను ఇదే ఇమ్మాటే అన్నాను. ఎవరికైనా కడుపు మండుతుంది సార్. మనం ఎందుకు వేరే చోట పెట్టట్లేదు? మన బ్రాహ్మలు మన చోట పెడితే బాగుంటుందని పెట్టాం, మన బ్రాహ్మణ కమ్యూనిటీ అని. అది కూడా వాడు అసలు అది ఎన్కాష్ చేసుకున్నాడు సార్. వాడు మన బ్రాహ్మణుల్ని ఎన్కాష్ చేసుకున్నాడు సార్. వాడికి ఖచ్చితంగా వాడికి శిక్ష పడాలా? వాడి ఆస్తులన్నీ జప్తు చేయాలా? మనకు రావాల్సిన మనకు రావాలా? వాడి సంగతి తేల్చండి సార్. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాం, ఏ మీటింగ్ రమ్మన్నా వస్తాం. వాడి సంగతి అయితే తేల్చండి సార్. చాలామంది ఇబ్బంది పడుతున్నాం సార్ వాడి వల్ల. వాడు తిన్నది ఏదో 10,000 20,000 అయితే మేము పట్టించుకోము, ఏదో బ్రాహ్మడికి దానం చేస్తాం అనుకుంటాం. వాడు తిన్నది కోట్లు డబ్బులు తిన్నాడు సార్. వాడు మనిషేనా సార్? అసలు సార్, నా పేరు లక్ష్మీ నరసింహం, మాది అనంతపురం. ఈ 19 కమలాకర్ శర్మ దగ్గర 2015 నుంచి 2017 లోపు వాడికి 6.5 లక్షలు కట్టాను. ఈరోజుకి అది 14 నుంచి 15 లక్షల దాకా అయింది. వాడు ఎప్పుడు అడిగినా ఏది ఎత్తాడు, ఫోన్లు ఎత్తాడు, ఏమీ చేయడు. చాలా ఇబ్బంది పెట్టాడు సార్ వాడు. అసలు వాడు బ్రాహ్మడే కాదు సార్. వాడు అట్లాంటి పెదవ పనులు అసలు ఎవరైనా చేస్తారా సార్? బ్రాహ్మడు అయి ఉండి వాడికి అసలు క్రెడిబిలిటీ లేదు, అకౌంటబిలిటీ లేదు, ఏం లేదు. వాడిని లా హ్యాస్ టు పనిష్ హిమ్ సివియర్లీ, హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సార్, గిరిప్రసాద్ సార్, మీరు ఈ ఇనిషియేటివ్ తీసుకొని మా అందరికి హెల్ప్ చేస్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు సార్ మీరు.
మేము వాళ్ళకి ఫోన్లు చేసి 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 ఆ డొంక తిరుగుడు మాటలన్నీ, మీరు అస్తమానం ఫోన్లు మారుస్తారంటారు, ఏదంటే అది మా నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు సార్. అబద్ధాలు ఎలా మాట్లాడాలో బ్రాహ్మణ నోట్లో రాకూడదు, అవన్నీ వాళ్ళకు వస్తున్నాయి సార్. ఏం చేయమంటారు ఇట్లాంటి విధవల్ని మీరు అసలు స్పేర్ చేయొద్దండి సార్. మేము ఎక్కడ కావాలంటే అక్కడ మీకు వచ్చి కోఆపరేట్ చేసి సైన్ చేసి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వమన్నా ఇస్తాము, కోర్టుకు రమ్మన్నా వస్తాము. ఎటువంటి ఇదైనా మేము రావడానికి రెడీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాదు కదా, ఇండివిజువల్గా చేయలేరు కదా. సో అందరూ ఒక తాటి కిందకు వచ్చి ఒక మాట మీద మాట్లాడితేనే సరిపోతుంది కదా. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఏం చేస్తాము ఎప్పుడైనా అంటే, మనకి ఏమైనా ఆలోచనలు రావచ్చు, గిరిప్రసాద్ శర్మ గారికి డైరెక్ట్గా ఫోన్ చేసి ఏమండి నాకు ఇలా ఇలా ఉంది, లేకపోతే వేరే కొత్త ఐడియా ఎలా ఉంది అని మనం ఆయనకి ప్రజెంట్ చేయగలం. సో ముందు నుంచి లాస్ట్ వరకు ఒక ప్లాన్ మీద ముందుకు నడుస్తుంది. ఏది? డబ్బులు విప్పించాలి అన్న ప్లాన్ మీద. ఎవరినో ఏదో చెయ్యాలి, లేకపోతే మనకు లేట్ అయినా పర్వాలేదు ఇలాంటి ఉద్దేశాలు ఫారం దగ్గర లేవు. డబ్బులు ఇప్పించాలి కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం ముందుకు నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనందరం ఆలోచించుకోవాలి అని, మనందరం అంటే ఏంటి, ఇంక్లూడింగ్ ఫోరం మనందరం అయ్యాము. ఇప్పుడు ఈ 1500 ఇంక్లూడింగ్ 3 అన్నమాట. అంటే ఫోరం అంటే విక్టిమ్స్ తరఫు నుంచి ఎంతమంది ఉన్నారు, 1503 మంది అన్నమాట. లేకపోతే 1200 మంది ఉంటే 1203 మంది అన్నమాట. సో వాళ్ళని విడిగే చూడకూడదు ఎప్పుడు. వాళ్ళు ఏం చెప్తాం మనం, ఏదైనా వాళ్ళతో మాట్లాడచ్చు, ఏదైనా వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా మంచి ఐడియా ఉంటే ఇవ్వచ్చు, తప్పేం లేదు. మన డౌట్ ఉంటే అడగచ్చు. సో అది ఆ పర్సనల్ దాంట్లో అడగాలి. కానీ అందరూ డిస్టర్బ్ చేసుకునేంతగా దీంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అది చివరికి ఎటు తిరిగి నష్టం ఎవరికినండి? విక్టిమ్స్కి కాదు, విక్టిమ్సే కదా, విక్టిమ్సే కాదు. సో మనం మాట్లాడుతున్న ఏదైనా కూడా ప్రాపర్ ఛానల్లో ఆయనతో ఫోన్ చేసి మాట్లాడండి. ఆయనకి పర్సనల్ దాంట్లో వాట్సాప్ మొత్తం ఇది పెట్టండి, పెట్టి ఆయనకు ఒక సజెషన్ ఇవ్వండి. లేకపోతే ఆయనకి సార్ నాకు ఒక కొత్త ఐడియా వచ్చిందని ఇలా చెప్పండి. ఈ 10 మందిలోనే పెట్టుకుని మనలో మనం ఇలా మాట్లాడుకుని అలా ఇప్పుడు ఏంటి, ఆయన 24 గంటలు దీని గురించి ఆలోచిస్తూ మనకి మన గురించి సాఫ్ట్వేర్లు తయారు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ ప్లానింగ్ వేసుకుంటూ ప్రోగ్రాములు వేసుకుంటూ 15 మంది రండి, 20 మంది రండి, మనం వెళ్ళాలి, కలవాలి, వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి, అలా ఇలా చేస్తూ ఫిజికల్గా కూడా ఫోరం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ మనలో మనకి సమర్థించుకోవడానికి చెప్పే అంత టైం ఆయన దగ్గర ఉందండి. మనం ఇది ఎదుటి మనిషిని హింసించినట్టు కదా, సపోర్ట్ చేసినట్టు అవ్వదు కదా. మనం సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇందాక ప్రభాకర్ రావు గారు మాట్లాడిన మాటలో యాక్చువల్లీ విక్టిమ్స్ వైపు నుంచి మనం ఆలోచించాలి, ఫోరం అలా చేస్తోంది మరి ఇది ఎంతవరకు అన్నది మనం ఆలోచించాలి అని చెప్పడంలో నాకు అర్థమైంది ఏమిటంటే, ఫోరం వేరు, మన విక్టిమ్స్ వేరు. మరి ఆ ఫోరం దారిలోకి మనం అలా నడుస్తూ ఉంటే మనం విజయం సాధించగలమా అన్నది మీ డౌట్ అన్నది నాకు అర్థమవుతుంది. అయ్యా స్వామి, ఇక్కడ ఏంటంటే, అసలు ఇంతమంది ఒక చోటకి రావడం అన్నది దేనివల్ల జరిగింది? 1000 మంది దాటిపోయి 1500 మంది దాకా ఒక్క ఫోరం కింద, లేకపోతే ఒక్క తాటి కిందకి రావడం ఎవరి వల్ల జరిగింది? మరి ఇంతకుముందు ఉన్నాయి కదా ఏవేవో, వాళ్ళు ఇంతకుముందు అసలు వాళ్ళు ఉన్నారని చెప్పి మన ఎవరికైనా ఇంతవరకు అర్థమైందా విక్టిమ్స్గా? అసలు ఎన్ని ఫోరమ్స్ ఉన్నాయో, లేకపోతే ఎన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయో మనకు తెలుసా? మనల్ని ఒకళ్ళనొకళ్ళు కలవకుండా చేశారు కదా వాళ్ళు. 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు మన అందరం ఎక్కడున్నామో మన గురించి మన ఎవరికి తెలియదు కదా. అది ఫారం వచ్చాకనే కదా. సో మనం ఎప్పుడైతే ఒక్కసారి ఫారంకి మనం సపోర్ట్ ఇస్తున్నాం, ఫారం మనది, సో వాళ్ళు ముగ్గురు అనుభవజ్ఞులు కూర్చుని ఆలోచించి చేస్తున్నారు కాబట్టి ఇంతకీ ఫోరం యొక్క ఇది ఏంట్రా అంటే ఆయన్ని ఏదో చేయాలి, 3 ఏళ్ళో 4 ఏళ్ళో 5 ఏళ్ళో 10 ఏళ్ళో పట్టి దాన్ని ఏదో చేసి దాని తర్వాత మనకు న్యాయం చేయాలి, అది కాదమ్మా ఫోరం ఉద్దేశం. బ్రాహ్మణుల యొక్క సంపదని బ్రాహ్మిన్ కార్డు అడ్డంగా వాడుకుని ఇంకొక బ్రాహ్మిను ఇలాగా అతి నీచంగా మోసం చేస్తే
అదే బ్రాహ్మణ కులం నుంచి మనం అంతా ఉన్నాం కాబట్టి మనం పూనుకుని మన బ్రాహ్మణ్ వాడు మోసం చేశాడు కాబట్టి వాడి నుంచి మన బ్రాహ్మిన్స్కి అందరికి ఇప్పించాలి అన్న ఉద్దేశంతో, ఏది డబ్బులు ఇప్పించాలి అన్న ఉద్దేశంతో అతన్ని ఏదో చేసేయాలనో, ఇన్ని సంవత్సరాలు గడవాలనో, మొత్తానికి ఏదో పేరు తెచ్చుకుని 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో మిమ్మల్ని అంతా లాగిన తర్వాత అసలు 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో 10 ఏళ్ళలో మనకు తెలియని ఆ ఇన్ఫినిట్ స్టేజ్లో మనం కేసులు వేసుకుంటూ కూర్చుంటే మనం అంతా రెడీగా ఉన్నట్టేనా ఆ పరిస్థితికి? కాదు. హలో, నా పేరు జయశ్రీ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా ఏజ్ 75 ఇయర్స్. నేను బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ అయిపోయినాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇక్కడ అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసుకున్నాను. కానీ ఈ మధ్యలో ఈ ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫోరం ద్వారా డిపాజిట్స్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నారని తెలుసుకున్నాము. ఈ లోపల వాళ్ళ ప్రాపగాండా వల్ల విజయలక్ష్మి అని ఒక ఆవిడ మా ఇంటికి వచ్చి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తారు మేడం అని చెప్పి ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకెళ్ళటం వల్ల మేము మాకు వెళ్ళే అవసరం లేకుండా వస్తాను కదా అని ధైర్యంతో అమ్మాయి మీకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్లో ఉన్న దాన్ని తీసేసుకుని ఈ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనే దురాశతో అదే విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది. సరే, వేసిన తర్వాత ఓన్లీ ఒక క్వార్టర్కే వేసాను. అది క్వార్టర్ అవ్వగానే డబ్బులు తీసేసుకుని అమెరికా వెళ్ళిపోయే పని ఉంది, వెళ్దామని చెప్పేసి December 21, 2021 వేశాను. మార్చ్ కల్లా అది మెచ్యూర్ అయిపోతుంది. మార్చ్లో డబ్బులు తీసుకుని అమెరికా వెళదామని ప్లాన్ చేసుకున్నాం. సరే, మార్చ్కి ముందరే కొంచెం అది తీసుకెళ్ళి ఒరిజినల్ తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి రిసీట్ తీసుకుని వచ్చాము. మీ అకౌంట్లో పడుతుందండి ఆ డబ్బులు అని చెప్పారు. సరే, ఇచ్చేసి వెళ్ళిపోయినాం యుఎస్. వెళ్ళిన తర్వాత 15-20 రోజులు వెయిట్ చేసిన తర్వాత చూస్తే అకౌంట్లో డబ్బులు పడలేదు, కనీసం ఇంట్రెస్ట్ కూడా లేదు. సో దాంతో వెంటనే ఫోన్ చేసి కనుక్కుంటే కమలాకర్ గారికి ఫోన్ చేశాం. అప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యేవారు. రెస్పాండ్ అయ్యే అమ్మ లేదు, కొంచెం ఇంట్రెస్ట్ ఇచ్చేస్తామమ్మా, కొంచెం ప్రిన్సిపల్ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఒక 1-2 నెలలో ఇచ్చేస్తాము, ముందు ఇంట్రెస్ట్ పే చేస్తామని చెప్పారు. సరే, పెద్ద ఆయన చెప్పారు కదా అన్న ధైర్యంతో ఇంకా 2-3 నెలలు ఊరుకున్నాము. తర్వాత చూస్తే ఇంట్రెస్ట్ లేదు, ప్రిన్సిపల్ లేదు. ఈ లోపల మాకు ధన్వంతరి కొంచెం ఏదో ప్రాబ్లమ్స్లో ఉందనే విషయాన్ని ఇటు అటుగా తెలిసింది. సో దాంతో మా ఇంటికి డబ్బులు తీసుకెళ్ళిన అమ్మాయికి ఫోన్ చేసి కనుక్కుంటే అవునండి, డబ్బులు ఇంట్రెస్ట్ కూడా పే చేయట్లేదు, ఇబ్బంది పడుతున్నారు జనాలు, మీరు టేకప్ చేయండి, వాళ్ళతో నేనేం చేయలేను అని చెప్పింది. సరే అని చెప్పేసి కమలాకర్కి ఫోన్ చేస్తే ఆయన ఇస్తామమ్మా, ఎక్కడికి పోదు ఎక్కడికి పోదు అని 2 సార్లు ఆయన మాట్లాడారు కాబట్టి ధైర్యంతో ఊరుకున్నాం. కంటిన్యూస్గా చేస్తుంటే తర్వాత ఎవరో చెప్పారు, పద్మా మార్కెటింగ్ ఆఫీసర్ ఉంది, ఆవిడకి ఫోన్ చేయండి, చేస్తే ఆవిడ రిప్లై ఇస్తారు అంటే ఆవిడకి ఫోన్ చేశాం. చేస్తే ఆవిడ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు ఫోన్ అట్లాగే పెట్టుకుంటుంది. తర్వాత చేయగా విసుగుబుట్టి ఎవరో ఒక అతను ఫోన్ తీశాడు. జెంట్ వాయిస్ అది, ఎవరండి మీరు అంటే, ఇలా ధన్వంతరి నుంచి మాట్లాడుతున్నాము, మా ధన్వంతరి వాళ్ళం, పద్మగారు లేరా అంటే, పద్మగారు మా అమ్మగారు అండి, ఆవిడ ఆవిడ ఒంట్లో బాగాలేదు, ఆవిడ సిక్కు, ఆఫీస్కి వెళ్తలేదు, నేను వాళ్ళ అబ్బాయిని, ఇది నా ఫోన్ నెంబర్, మా అమ్మది కాదు అని చెప్పి పెట్టేశాడు ఫోన్. ఇదేమిట్రా అని మళ్ళీ భయంతో కమలాకర్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ తీయరు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయరు. అనురాధకు ఫోన్ చేసి సత్యశ్రీకి మాట్లాడాము, పర్సనల్గా మాట్లాడి తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడించాం. ఆవిడ మాట ఇస్తామంటుంది తప్ప ఆవిడ ఇవ్వలేదు. ఇంకా చివరికి విసుగు పుట్టేసి కమలాకర్ గారు మెయిల్స్ రాయటం మొదలెట్టాం. మెయిల్స్కి రిప్లై లేదు, ఎవరూ రిప్లై ఇవ్వట్లేదు, ఆఫీస్ వాళ్ళు లేదు, వాళ్ళు లేదు. తర్వాత వాట్సాప్లో రోజుకు ఒక వాట్సాప్ చొప్పున 2-3 నెలలు కంటిన్యూస్గా ఆయనకి వాట్సాప్కి రాస్తూ వచ్చాం. దేనికి ఆయన కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. అమ్మనే విన్నాను, చూశాను, చేస్తాను కూడా లేదు. ఇంక తర్వాత యుఎస్ నుంచి యుఎస్ మధ్యలో నాకు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. దానికి డబ్బు చాలా ముఖ్యం అనిపించింది. అక్కడ చాలా కాస్ట్లీగా ఉంటాయి ఆపరేషన్స్ అని నేను. సరే, మా పిల్లలే ఏదో తిప్పలు పడి ఇన్సూరెన్స్ ఏదో అప్లై చేసుకుని వాళ్ళు అప్లై చేసుకుని మొత్తాన్ని ఆపరేషన్ అయితే చేయించారు. కానీ ఆ డబ్బు వాళ్ళకి రీపే చేయాలి కదా నేను. దాంతో చాలా బాధపడుతున్నాను, డబ్బులు లేక ఉన్న డబ్బులు అనవసరంగా అక్కడ పెట్టుకున్నాను, నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు బాధపడి లాభం లేదనుకోండి. ఈ పరిస్థితుల్లో మీరు ఇలా విక్టిమ్ ఫోరం వాడు పెట్టారని తెలుసుకుని కొంచెం సంతోషం కలిగింది. ఏదో ఒక ఆశారేఖ ఒకటి మనసులో కదిలి దీని ద్వారా ఏమైనా వస్తుందేమో, మన డబ్బులు మనకు వస్తాయేమో అని ఆశపడ్డాము. తప్పకుండా మీరు ఈ ఫోరంని ముందు వరకు తీసుకెళ్ళి చివరి వరకు తీసుకెళ్ళి అందరికీ న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి గిరిశర్మ గారు, ధన్యవాదాలు. నమస్కారం అండి, గిరిప్రసాద్ శర్మ గారు. మీరు చేస్తున్న ధన్వంతరి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ గురించి మీ ప్రయత్నము విక్టిమ్ ఫోరం పెట్టి చేసేటువంటిది కూడా చాలా బాగా అభినందనీయంగా ఉంది సార్. సో నా పేరు వెరివింటి మురళీకృష్ణ.
నేను హైదరాబాద్లో మూసారాం బాగ్లో ఉంటామండి. ఎంబీఎస్ఎల్ పద్మావతి గారు ఇన్వెస్ట్మెంట్ గురించి అడిగినారు. ఇన్వెస్ట్మెంట్ కొరకు చెక్ తీసుకెళ్ళడానికి అప్లికేషన్ ఫారం తీసుకొని వేరే అతను వచ్చి ధన్వంతరి ఆఫీసు తిలక్ నగర్ శివం రోడ్ నుంచి వచ్చారు. అతను చెక్ తీసుకెళ్ళిన తర్వాత స్టాంప్ పేపర్ పైన ఫ్లాట్ కొరకొని పంపిన రిజిస్టర్ పోస్ట్లో వచ్చింది మాకు. నేను ఎంబీఎస్ఎల్ పద్మ గారిని చేసి ఇన్వెస్ట్మెంట్ కదా అండి ఈ పేపర్ ఇలా ఫ్లాట్స్ గురించి అడిగారంటే లేదండి అమౌంట్ మీకు వాళ్ళు చెప్పిన టైం ప్రకారం ఇచ్చేస్తారు ఇంట్రెస్ట్ తోటి అని చెప్పేసి అన్నారు. తర్వాత నేను వచ్చేసి ఈ ధన్వంతరి కనక మహాలక్ష్మి అగ్రహారం విశాఖపట్నం నందు నా పేరు మీద 100,000 రూపాయలు, తర్వాత నా కోడలు లక్ష్మీ పల్లవి పేరు మీద ధన్వంతరి చాముండేరి అగ్రహారంలో 100,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశానండి. తర్వాత నేను చాలాసార్లు ఈ ఇంట్రెస్ట్ గురించి పడలేదని చెప్పేసి ఎంబీఎస్ఎల్ పద్మావతి గారిని అడిగితే ఈ నెల వేస్తారు వచ్చే నెల వేస్తారని చెప్తూ వచ్చారు. నేను ఒకసారి ఎందుకైనా మంచిదని చెప్పేసి 28/8/2022 ఒకసారి నేను ధన్వంతరి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర మా వెళితే వాళ్ళు వచ్చేసి మా దగ్గర ఉన్న ఒరిజినల్ పేపర్స్ తీసుకొని జీరాక్స్ పైన ఒరిజినల్ రిసీవ్డ్ అని చెప్పేసి బీవి లత గారు తీసుకొని మాకు అమౌంట్ మీ అకౌంట్లో వేస్తారని చెప్పినారు. తర్వాత నేను వచ్చేసి తర్వాత ఇంట్రెస్ట్ గురించి తర్వాత ఈ ప్రిన్సిపల్ అమౌంట్ గురించి చాలాసార్లు లత గారిని పద్మావతి గారిని అడుగుతూ వచ్చాను. మళ్ళీ ఒకసారి నేను ఎందుకైనా మంచిదని చెప్పేసి వాళ్ళ ధన్వంతరి ఆఫీసు తిలక్ నగర్ కాకుండా ఇక్కడ కొత్తగా మార్చినటువంటి హాస్పిటల్ కట్టేటువంటి రోజు అలీకేఫ్ దగ్గరికి వెళ్ళి అడిగి వచ్చాను. అప్పుడు దాంట్లో చేసి సిహెచ్ సుమలత గారు కోఆర్డినేటర్ అట, ఆమె వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంటు, వారు చేసి 4/11/2023 మీ అమౌంట్ ఇంట్రెస్ట్ 31/12/2023 వేస్తామండి బ్యాంకులో జమ చేస్తాము, 3 మంత్స్లో మీకు 1,00,000 రూపీస్ కూడా అయితే మీ మొత్తం మీకు ఒకరొకరు జమ చేస్తామని చెప్పేసి రిటర్న్గా ఒక స్టేట్మెంట్ పైన రాసి ఇచ్చి సంతకం పెట్టింది. ఆ పేపర్స్ కూడా దీంతో పాటు ఇంట్లో చేస్తున్నాను. తర్వాత నాకు అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలా చేయడం లేదు వీళ్ళు ఇవ్వడం లేదని చెప్పేసి నేను ఆలోచనలో ఉంటే మాకు మీరు దైవంలాగా మాకు మీరు ఈ ధన్వంతరి విక్టిమ్ ఫోరం తరఫున వచ్చేసి నిలబడి అందరినీ కూడా మా అందరినీ కూడా సంకేతం చేసి సంఘటితం చేసి మా కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారు అందుకు మీకు ధన్యవాదములు కృతజ్ఞతలు. నేను మీకు నా పేపర్స్ కూడా పంపుతున్నాను. దయచేసి మీరు చేసేటువంటి అన్ని విధాల ప్రయత్నాలు కూడా విజయం చేకూరాలని మా అందరి యొక్క ఆకాంక్ష. ధన్యవాదములు అండి. నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. మేము హైదరాబాద్లో ఉంటాము. నా పేరు పద్మజ. 2016 నుంచి మా ఇంటికి కే పద్మ అండ్ బమిడి పార్టీ సునీత ఇద్దరు ధన్వంతరి వాళ్ళు క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళు. కొత్త ప్రాజెక్ట్స్ ఏవి మొదలైనా కానీ మా నాన్నగారికి ఫోన్ చేసేసి మీరు పెద్దవాళ్ళు మీ చేతితో బోనీ చేసి మొదలు పెట్టండి అని వచ్చి మా నాన్నగారి దగ్గర కూర్చొని మాట్లాడి చెక్స్ అవి తీసుకొని వెళ్ళేవాళ్ళు. బ్రాహ్మణుల సంస్థ కదా అని మా నాన్నగారు కూడా తన రిటైర్మెంట్ డబ్బులు అవి అన్నీ పెట్టేవాళ్ళు. అందరి పేర్లతో రకరకాల పేర్లతో వాళ్ళు కొత్త కొత్త ప్రాజెక్టులు ఏవేవో స్టార్ట్ చేసినా వచ్చి పెట్టేవాళ్ళు. ఇంట్లో ఉన్న అందరి మీద పెట్టండి అని అడిగేవాళ్ళు అన్నమాట. అలా అందరి దగ్గర కలిసి అందరివి కలిపి దగ్గర దగ్గర మావి ఇంట్లో అందరివి కలిపి ఒక 50-60 లక్షల దాకా పెట్టడం జరిగింది. మొదట్లో ఇంట్రెస్ట్ అది రెగ్యులర్గా ఇచ్చేసేవాళ్ళు. అందరికీ తెలిసిన విషయమే కదా. మీకు అందరికీ కూడా ఫోన్ చేస్తే మాట్లాడేవాళ్ళు. తర్వాత అన్నీ తగ్గించేశారు. ఫోన్లు ఎత్తడం మాట్లాడడం ఏవీ లేదు. ఏదైనా మెచ్యూరిటీ టైం అయ్యింది అంటే అవన్నీ ఒరిజినల్స్ పోస్ట్లో మాకు పంపించేయండి, ఒక 4 రోజుల ముందు మీకు అమౌంట్స్ అవి క్లియర్ చేసేస్తాము అని చెప్పారు. అందుకని మా నాన్నగారు టైం రాగానే వాటిని చూసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ పోస్ట్లో పంపించేసేవాళ్ళు అన్నమాట. నిజంగా చెప్పాలంటే పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ తో కలిసి అంత కరస్పాండెన్సింగ్ ధన్వంతరి వాళ్ళకు తప్ప ఇంకెవరికి చేయలేదేమో మేము అనిపిస్తోంది.
డైరెక్ట్గా నల్లకుంట ఆఫీస్కి వెళ్తేనేమో ఈ పద్మ సునీత వీళ్ళు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు, రెస్పాండ్ అవ్వడానికి ఫోన్లు చేస్తే ఎత్తరు, మాట్లాడరు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అనుకోండి. ఇది మా పరిస్థితి. మా నాన్నగారికి ప్రస్తుతం 91 సంవత్సరాలు. ఆయన పడే బాధ చూడలేకపోతున్నాం మేమందరం. ఆయన అసలు ఆరోగ్యం అది అసలు ఆయన దగ్గర దగ్గర 2-3 ఏళ్ళ నుంచి ఆయన సరిగా నిద్రపోకుండా ఎలా అమ్మా ఎలా అమ్మా అంటూ ధన్వంతరిని పెట్టాము నమ్మి ఎలా ఎలా అని అంటూ ఇది చేసుకుంటూ బాధపడుతున్నారు. 1-2 నెలల నుంచి కాస్త ఆయన స్థిమితపడ్డారని అనుకుంటున్నాం. ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం తయారయ్యాక మనది మనకు వస్తుందేమో అమ్మా అన్న ఒక సంతోషపడుతున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఇంక ఇంతకంటే ఏం చెప్పమంటారండి?